Nataraja. Namo Namo Nataraja. Namami Mangalateja. Namo Namo Nataraja. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుండైన ఈశ్వరుడు ఆదికాలమున కృతయుగమున జగత్సృష్టిని గావించమని బ్రహ్మను నియోగించగా ఏతద్ బ్రహ్మ తనకు సహాయులుగా పుత్రులైన తమ్మండగర ఉపబ్రహ్మలను ప్రజాపతులుగా నియమించినాడు. ప్రజాపతులలో ప్రతిభావంతుడు ప్రజ్ఞానిధి దత్తుడు. ప్రజాపతులలో ప్రతిభావంతుడు ప్రజ్ఞానిధి దత్తుడు. సుజనాత్మక బగు కళలు నెదిల్కి నశిష్టాచార పరుడు. సుజనాత్మక బగు కళలు నెదిల్కి నశిష్టాచార పరుడు. అజగది గరుల ఆశీసులకి అతిశయుడు ప్రముఖుడు. కరుణామూర్తులైన త్రిమూర్తులు దక్షుడితో ఇట్లనిది. ఓ విమలాగ్రగణ్య మహదూర్జిత పుణ్య చరిత్ర దక్ష, ఓ గోవిద నీ గుణములను గొప్పతనల్పుల మెచ్చినాము. మా ఊరి హంశలిచ్చితిమి మూడు జగల్ములు అడ్డులేగయే నీ వచనల్ము చెల్లు మహనీయుడమై సృజనల్పు సహుమా. ఈ విధముగా త్రిమూర్తులు హంసులను పొందిన దక్షుడు కశ్యప ప్రజాపతి కుమార్తెలైన ఇరువదేవుడు మంచి నక్షత్ర కన్యను పెంచుకున్నాడు. అటు వెంబట అతని భార్యయైన వైరణీదేవికి శబలుడు ధర్ముడు అను ఇద్దరు కుమారులు జనడమయ్యారు. అనంతరం జగన్మాతయ్యన ఆదిశక్తి ఆ దంపతులకు కుమార్తె జనడమందెను. ఆ మహాతల్లి సతీది. ఆ కన్య జనతన ప్రవర్ధమానై నవయవ్వన సుందరాంగి నిరంతరము శివపూజాసక్తురాలైనది. ఆ సాధ్వీన బాబ ఒక్క దినంపుర శంకరుడు గూర్చి ఈ విధముగా సంకీర్తన చేయుచుండె. ఈ పాద సంసేవద
దయసేయవా నిజ భక్త మందార సదా శివా మెరనమ్మి నాను కరుణించవా నీ పాద సంసేవ దయసేయవా నిజ భక్త మందార సదా కోమల పూజ ప్రసూనము కామిత దాచే కొను మిదియే కోమల పూజ ప్రసూనము నోచిన నాను ముఖలించగా నోచిన నాను ముఖలించగా దేవ దేవ పాలించవా భక్త మందార సదా శివ అమ్మా సతీదేవి జనని జనకులకు నమస్కారం నిరంతర సౌభాగ్య సిద్ధిరం మనోవాంఛాఫల సిద్ధిరం అమ్మా సతీ అచంచలమైన నీ శివభక్తి మాకు అమితానందాన్ని కలిగిస్తున్నదమ్మా స్వామి మీరు శివ పూజ నర్తులు కాబట్టి మీ కుమార్తెకు ఆ భాగ్యమే లభించింది నిజమే దేవి కానీ పూర్వజన్మ సుకృతం లేనిదే ఇటువంటి భక్తి భావం అలవడదు అమ్మా నీ భక్తి త్వరలోనే ఫలించబోతుంది ఆ మహాదేవుడే మన ఇంటికి తరలి రాబోతున్నాడమ్మా నిజంగానా నాన్నగారు అవునమ్మా అశ్విని రోహిణి మొదలైన నీ సోదరి మండలకు వివాహం చేయ సంకల్పించాను కదా ఆ వివాహానికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ఆహ్వానించబోతున్నాను స్వామి మనం ఎక్కడా ఆ త్రిమూర్తులు ఎక్కడా మీరు ఆహ్వానిస్తే మాత్రం ఆ పుణ్యపురుషులు దయచేస్తారా నీకెందులకు ఆ సందేహం వైరిణి త్రిమూర్తుల అంశాలను పొందిన వాడను బ్రహ్మకు ప్రియపుత్రుడను ప్రజాపతులలో అగ్రగణ్యుడు అంతేకాదు ఆ త్రిమూర్తులైనా అభిష్టాన్ని నెరవేరుస్తామని ఏనాడో బాస చేశారు తప్పక వారిని ఆహ్వానం మన్నిస్తారు దేవి రామా రోహిణిరా నీకు నూరేళ్ల ఆయుష్ ఇప్పుడే నీ బ్రతికి వచ్చింది రోహిణి మీ నాన్నగారు మీ వివాహాలు చేసి సంకల్పించారు నీకు నచ్చిన వరుడెవరో చెప్పు తల్లి అమ్మా నాన్నగారి ఇష్టమే నా ఇష్టం అది కాదమ్మా మనసు లేని చోట మనవు మంచిది కాదు చెప్పు తల్లి ఇంద్రుడా చంద్రుడా దిక్పతులా ఎవరిని వరించావు చెప్పు అమ్మా రోహిణి చెప్పడానికి సిగ్గుపడుతోంది ఆమె చంద్రుణ్ణి మనసారా వరించిద్దమ్మా అలాగా దక్ష ప్రజాపతి దత్తపుత్రిక సామాన్యుని వరిస్తుందా మరి చంద్రుడు సకల కళా పరిపూర్ణ క్షీరసాగర మధంలో మహాలక్ష్మితో పాటు జన్మించినవాడు అతడే నాకు తగిన నీ సంకల్పానికి చాలా సంతోషం అమ్మా ఎవరెక్కడా ప్రభు ఆజ్ఞ త్వరగా వెళ్ళి మహాకేశుని వెంటనే రమ్మన్నాను చెప్పు నాన్నగారు వారు ఇంతకు ముందే వచ్చి మీ కొరకు ఆలోచన మందిరంలో వేసి ఉన్నారు అలాగా వైరిణి శుభస్య శీఘ్రం ఇప్పుడే చంద్రుడికి వర్తమానం చేస్తాను దక్ష ప్రజాపతులకు నమస్కారం మహాకేశ నా దత్తపుత్రికలను చంద్రునికిచ్చి వివాహం చేయ సంకల్పించాను నీవు వెంటనే చంద్రలోకానికి వెళ్ళి సగౌరవంగా చంద్రుడిని ఆహ్వానించి తీసుకురా చెప్తా
సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివో శంభో శంకర భర్తవ శంకర శంభో శంకర హరోం హరో ఈ జన్మానిక దుర్లభమురా ఒరిసా జన్మ సాకార సద్గురు నీ కనరా ఈ జన్మానిక దుర్లభమురా గడ్డం పండిందే కాని ఆశ ఎండలేదు కైవల్యానికి సన్యాసం మే కాలిబాట రా సరే సరే ఏమిటి వేషం కాషాయం ఆశాపాశమనే రుగ్మతను పోగొట్టే కషాయం ప్రపంచాన్ని పరిశ్రించాం పునరపి జననం పునరపి మరణం అనే బాధ నుండి విముక్తికై సన్యాసులం కాబోతున్నాం ఆశీర్వదించండి నాన్నగారు ఏమిటి నా కుమారులు మీరు సన్యసించడమా ఏమిటి దుర్బుద్ధి దుర్బుద్ధి కాదు నాన్నగారు సదానంద నిలయమైన కైవల్య సాధనకై జనించిన సద్బుద్ధి కాయమెంతో కల్లరా ఇది గాలి నిండిన తిత్తిరా నోరుమూయండి ఎవరు మీకు ఈ పాడుబుద్ధులు నేర్పింది శ్లేష్మములో పడ్డ ఈగవలి భవబంధాలలో చిక్కుకోక ముక్తి మార్గాన్ని వెతుక్కోమని మా గురుదేవులు నాదుల వారు సెలవిచ్చారు నాన్నగారు అందుకే సన్యాసులం కాబోతున్నాం నాన్నగారు ఆశీర్వదించండి నాన్నగారు ఓహో ఆ నాదుల పని ఆయిది ఆ చెడ్డ కోతి వనమల్లా ఆచరించిందని ఆ ఘోటక బ్రహ్మచారి ఉపదేశించడం మీరు ఆచరించడమునా ముక్తి పొందడానికి అదే దివ్యమైన మార్గం నాన్నగారు నాకు చెప్పేటంత వారయ్యారా మీరు మీ వెర్రి వేదాంతాలు కట్టిపెట్టి నా ఆజ్ఞ పాలించండి లేదా నా ఆగ్రహానికి పాత్రలు అవుతారు సన్యాసులం కాబోతున్న మమ్మల్ని మీ ఆగ్రహం ఏమీ చెయ్యలేదు నాన్నగారు ఏమిటి మూర్ఖులారా మీ పాండిత్యమంతా నా ముందే ప్రదర్శిస్తున్నారా ఏ పాండిత్యం చేత నన్ను ఎదిరించగలిగారో ఆ పాండిత్యం మిమ్మల్ని ఈ క్షణమే విడిపోగాక ఏమిటా వెరుచు తీసుకురండి వేషాలు ఉండదు ఎంత పని చేశావు సోదర కనికరం లేక కన్నకుమారుల్ని శపించావా అంతటి మహాపరాధం వారు ఏం చేశాడని చేయవలసిందంతా చేశావు ఏమి ఎరగట్టు మళ్ళీ నన్నే ప్రశ్నిస్తున్నా సోదర సరే సరే ఆ నారద అయితే లోకమంతా సన్యాసులమయం చేయాలనా నీ సంకల్పం నారద నా సృష్టి క్రమాన్నే అరిగట్టదలిచావుగా సృష్టి దక్ష ప్రజాపతుల మీదనే ఆధారపడలేదు పొరబడుతున్నావు నారద పొరబడుతున్నావు ఆనాడు త్రిమూర్తులే నా శక్తిని చూసి శ్లాఘించిన సంగతి మరిచిపోయావా ప్రజాపతుల సహకారం లేనిదే ఈ సృష్టే సాగదు ఈ దక్షుడు ప్రజాపతులు అగ్రగణ్యుడైన సంగతి మరిచిపోకు భ్రమ బండి చక్రం పైన ఉన్న మక్షకం తన వలనే పరిభ్రమణం జరుగుతుందని భావించినట్లు ఉంది ఏమిటి ఈ దక్షుడు నీకు మక్షికమా నన్నే అధిక్షేపిస్తున్నావుగా లేదు నీ అవివేకానికి చింతిస్తున్నాను దురహంకారం తగదంటున్నాను నేను అవివేకినా దురహంకారినా అమాయకులైన నా కుమారులకు దుర్బోధ చేయుటే కాక పెద్ద తిన్న తారతమ్యం పరిగణించక నా ఆధిక్యతను కూడా ధిక్కరించినందుకు తగిన ఫలితం అనుభవించగల జాగ్రత్త ఏదో ఒక చోట ముక్కు మూసుకుని తపస్సు చేసుకునే నన్ను నీవేమి చేయగలవు అంతటి అహంకారమా సర్వసంగ పరిత్యాగమైన నా శాపాగ్నికి ఆహుతి కాక తప్పదు నేటి నుండి నిలకడలేక ఎల్లప్పుడూ ముల్లోకమును సంచరించుకునేందుకుగాక త్రిమూర్తులు నీకు మహత్వ శక్తులను అనుగ్రహించింది సద్వినియోగం చేయటానికి గాని సాధుజన బాధాకరమైన శాపాలతో దుర్వినియోగం చేయటానికి కాదు కానీ ఒక్క విషయం మాత్రం మర్చిపోకు నీ దురహంకారం ఏనాటికైనా దుష్ఫలితానికే దారితీస్తుంది తన కోపమే తన శత్రువు అన్న సత్యాన్ని మర్చిపోకు నారాయణ స్వామి స్వామి ఏమిటి విపరీతం నిర్దాక్షిణ్యంగా కన్నకుమారుని శపించారట నిజమేనా అవును శపించాను విద్యాభ్యాసం ముగించి వచ్చిన కుమారులకు ఇదేనా మీరిచ్చే బహుమానం కుమారులు తప్పు చేస్తే సహనంతో సరిదిద్దవలసిన మీరే ఇలా శపించడం భావ్యమా స్వామి తల్లితో వాదించడం భావ్యమా ఎదిరించడం భావ్యమా దేవి నన్ను ధిక్కరించిన వారు ఎవరైనా సరే నేను సహించలేదు అలా అనకండి స్వామి క్షమించి వాళ్లకు శాప విమోచన మార్గం ప్రసాదించండి వీల్లేదు నా శాపానికి తిరుగులేదు సోమాయ రుద్రాయ మహాకాశాయ హేతవే ప్రపద్యేహం విరూపాక్షం
శరణ్యం బ్రహ్మచారిణం నమోస్తు దేవదేవాయ మహాదేవాయ వేదసే శంభవే స్థానే నిత్యో శివాయ పరమాత్మనే నమస్కారం స్వామి. రా నారదా రా. ఎక్కడి నుంచి నీ దాకా? దక్షపురం నుంచి స్వామి. అయితే జగన్మాతను సందర్శించారా? మా తల్లి సురక్షితంగా ఉండ రామునింద్ర, దాక్షాయిని దర్శన భాగ్యం కోసమే వెళ్ళాను. కానీ గడపలో కాలు పెట్టగానే దక్షుడు వారి శాపం నాకెదురయ్యి. అదేమిటి నారదా, దక్షుడు నిన్ను శపించాడు? ఏం చెప్పను మృత్యుంజయ్య. కరుణామూర్తులు మేత్రిమూర్తులు జగత్ కళ్యాణ సంత్రాణ సత్వర చిత్తంబున మీదు హంసలిడి వదానంబులంగేయగా దురహంకారము కల్య దక్షునకు తద్వోషంబు చే క్రొవ్వి సోదరుడం సుందయమాలి శాపమసగన్ త్రైలోక్య సంచారిగా దక్షుడు శపించుటకు కారణం తన కుమారులకు నేనేవో దుర్బోధన చేశానని, ఆ కారణం వల్ల వారు సన్యాసులు కాబోతున్నారని నాపై అభియోగం స్వామి. దక్షుడు మహాజ్ఞాని, పరమ భక్తుడు, అంత మాత్రం చేత తొందరపడేవాడు కాడే. దక్షుడు వారి భక్తి తత్వము ముందు ముందు తమకే తెలుస్తుంది. అయినా నాకెందుకు స్వామి, ఈ దుర్భర శాపము నుంచి నన్ను విముక్తిని చేసే శక్తి తమకే ఉంది. నన్ను అనుగ్రహించండి.
అశక్తుణ్ణి నారద. అదేమిటి మహాదేవ, సర్వశక్తి సంపన్నులైన మీకు ఇది అసాధ్యమా? సాధ్యాసాధ్యాల మాటలా ఉంచు నారద. దక్ష ప్రజాపతికి మాట మన్నిస్తానని వాగ్దానం చేశాను, ఇచ్చిన మాట తప్పలేదు. మంచిది స్వామి, సదాభిప్రాయంతోనే తమరు అతనికి బాస చేశారు, కానీ అది దుష్ఫలితానికే దారితీస్తుంది. దక్షుడు పతితుడు కాకముందే భక్తరక్షణ అవశ్య కర్తవ్యమేమో ఆలోచించండి. అంతా కాలమే చక్క చేస్తుంది నారద. మంచిది స్వామి. నారాయణ నారాయణ. రా నారద రా. ఆపద్బాంధవ విన్నవా, మా అన్నగారి అత్యాచారం, శక్తివంతుడు కదనే అహంకారంతో తమ్ముడిని కూడా ఆలోచించకుండా నన్ను శపించాడు. విచారించక నారద, నాకు అన్ని విషయాలు తెలుసు. ఇది ఒకందుకు మంచిదే, మీ అన్నగారిచ్చిన శాపం లోక కళ్యాణార్థం వినియోగించు. అది ఎలా సాధ్యమవుతుంది స్వామి? సాధ్యమే, నారదుని వల్ల జరగవలసిన ఘనకార్యాలు ఎన్నో ఉన్నాయి. కాలు నిలకడలేని వాడు చేయగల కార్యం ఏముంటుంది స్వామి? నారద, నువ్వు త్రికాల వేదివి, దానికి తోడు త్రిలోక సంచారం కూడా ప్రాప్తించింది. నీవు చేయవలసిన పనులు ఎప్పటికప్పుడు విష్ణుమాయ నీకు తెలియచేస్తుంది. మీ ఆజ్ఞ శిరోధార్యం. స్వామి, మీ నామం జపిస్తూ హరించే అదృష్టం నాకు లేదా? ఎందుకు లేదు? నీ సంచారంలో నా నామోచ్చరణ కోటి క్రతుల ఫలమిస్తుంది. సంతోషమేనా? ధన్యోస్మి దేవా, ధన్యోస్మి. నాన్నగారు, చంద్రలోకం చేసేసాం, ఆ తాడు గురకాన్ని తీసుకొచ్చేసాం. అవును నాన్నగారు, చంద్రుణ్ణి బంధించి లాక్కొనిచ్చాము. మూర్ఖులారా, మిమ్మల్ని ఎవరు రాకడ వెళ్ళమంది? అదే నాన్నగారు, చంద్రుని తీసుకొచ్చి మిమ్మల్ని మెప్పించాలని ఉంటే తిట్టిపోతున్నారే. నాన్నగారు, మీ కాబోయే అల్లుణ్ణి అంటే మా బావమర్తిని మేము స్వయంగా తీసుకురావాలి, కానీ మధ్య మహాగడ్డలు పోనీ బావ ఏనంటారు. మరి అక్కేళ్ళు తీసుకురామా అశ్విని? ఉజ్జులకు నమస్కారం. చిరాయుష్మాన్ భవ. రాజేంద్ర కళాప్రపూర్ణ, మా ఆహ్వానాన్ని అంగీకరించి వెంటనే వచ్చినందుకు చాలా సంతోషం. మీ ఆజ్ఞను శిరస్థావహించడం నా కర్తవ్యం కదా. చాలా సంతోషం నాయన. అశ్విని భరణి రోహిణి, రండి రండి రండి. కళ్యాణం. చంద్ర, అశ్విని భరణి రోహిణి మొదలుకు నా 27 దత్తపుత్రికలు ఇవి. ఈమె నా ప్రియపుత్రిక సతీదే. నాయన చంద్ర, సకల సద్గుణ సంపన్నుడవని నిన్ను మా దత్తపుత్రిక రోహిణి వరించింది. అవును చంద్ర, అందుకే నీకు ఆహ్వానం పంపించింది. మీ సదాభిప్రాయానికి కృతజ్ఞుడు. కానీ ఒక్క నిబంధన చంద్ర, రోహిణి మొదలైన నా దత్తపుత్రికలందరినీ ఒక్కరికే ఇచ్చి వివాహం చేయవలసిందిగా బ్రహ్మదేవుని ఆదేశం. నీకు అంగీకారమే కదా? సంతోషంగా అంగీకరిస్తున్నా. అన్నయ్యా, తెలివంటే నాన్నదేరా తెలివి. 27 కన్యలకి ఒక్క మొగుడ్నే కట్టేశాడ్రా. కొంప తీసి ఇందరేసి పెళ్ళాన్ని మన మెడకి కడతాడేమో. ఒప్పుకోంగా చస్తే. మహాకేశ, వివాహానికి అవసరమైన సమస్త ఏర్పాట్లు చేయి. నాయన చంద్ర, విడిదికి పోయి విశ్రాంతి తీసుకో. చందనం. స్వాగతం. స్వాగతము శంకర, సుస్వాగతం. అమ్మా, నీ ఇష్టదైవం నమస్కరించు. అలా నిశ్చేష్టురాలే చూస్తున్నావే అమ్మా, నమస్కారం చెయ్యి. అభీష్ట సిద్ధిరస్తు. మహాదేవ, నీవు మా ఇంటికి విచ్చేసినవని తెలిసిన నాటి నుండి మా సౌభాగ్యవతి 1000 నిరీక్షిస్తున్నది. దక్ష ప్రజాపతి, నిర్మలమైన భక్తి ప్రేమలకు అటువంటి నిరీక్షణ సహజమే కదా? దేవదేవ, నీవు భక్త మందారుడవు, నిన్ను ఆరాధించు వారి ఆశలు నిష్ఫలములు కావు. నా పుత్రిక మనోరథ వీడేర్చితివి, మహదానందమైనది. మా ప్రియ భక్తురాలిని సందర్శించే అవకాశం కలిగించినందుకు నీకు నా ధన్యవాదాలు. పాలలోచన. ఆశీర్లు కండి. అమ్మా సతీ, నీ ఇష్టదైవాన్ని మనసారా సత్కరించు.
సుందరి నీ చల్లని హస్తాలతో అందించిన సుగంధం హాలాహలం ధరించిన నా కంఠానికి సోకి అమృతోపమానమయ్యి నా మనస్సు కొంచెం శాంతిపడి త్రిమూర్తులారా ఈ వివాహానికి విచ్చేసి మా గృహము పావనము చేసినందుకు కృతజ్ఞులు దక్ష ప్రజాపతి మా అంతటి వాడవు నీవు నీవు ఆహ్వానిస్తే రాక తప్పుతుందా సుఖీభవ వెళ్ళి వస్తాం అప్పుడేనా మరికొన్ని దినములు నా ఆతిథ్యము స్వీకరించి నన్ను తరింపు చేయ ప్రార్థన మాకు మారు మహాదేవుడు ఉంటాడుగా అవునవును ఏమంటావు కైలాసవాస ఆ కాదంటాడు ఆ కైలాసవాసుడు వీరంటే గృహస్థులు వెళ్ళక తప్పదు మహాదేవుడు ఒంటరివాడు ఉంటాడు ఉంటాడు అంగీకరించు మహాదేవ ప్రియ భక్తుల కోరిక నిరాకరించగలనా ధన్యోస్మి శంకర ధన్యోస్మి కోయిలా తెలుపవటే కోరిన జతగాడు రానే రాడా కొసరుచు మనసార లాలించడా కోయిలా తెలుపవటే తొలిసారి నను చూడ తడబడి తిని మునుపై అయ్యోను సిగ్గు పాలై తిని తను తొలిసారి నను చూడ తడబడి తిని మునుపై అయ్యోను సిగ్గు పాలై తిని నా తొలి ప్రేమను నే వినిపించదా నా తొలి ప్రేమను నే వినిపించదా దొరికెను నీవెంతో శ్రమపడి కోసిన పూలు నిరర్థకమైనవి లేదు స్వామి సార్థకమే అయినవి అంటే ఎవరి పాద పూజ కోసం ఈ పుష్పాలు సేకరించారో వారి పాదాల వద్దే చేరుకున్నాయి బాల నేనంటే నీకెందుకో ఇంత భక్తి ఏమో స్వామి మనసులోని భావాలు మాటలు చెప్పలేకుండా ఉన్నాను మమ్మింతగా ఆరాధించే నిన్ను ఏ విధంగా అనుగ్రహించాలో చెప్పు నా సర్వస్వం మీ పాదాల చెంత సమర్పించాలని ఎదురు చూస్తున్నా అది సఫలమయ్యే భాగ్యం ప్రసాదించండి స్వామి Thank you.
సదాశివులు నేడు చిదానంద స్వరూపులైనారే జగన్మాతను కలుసుకున్నారా స్వామి? అవును నందీశ్వర, ఆమెను చూచాను. ఆమె మృదుమధుర భాషను వీణుల విందుగా విన్నా. ఆమె దరహాస చంద్రికలలో మేను మరచాను. నేడు నా హృదయం ఆనందంతో ఉప్పొంగిపోతుంది. ప్రభు, జగన్మాతను సత్వరం చేపట్టి ఆమె సేవాభాగ్యం మాకు కలిగించండి. శృంగి, దక్ష ప్రజాపతి ఆమెకు వివాహ ప్రయత్నాలు జరిపించేటంత వరకు తొందరపడి ప్రయోజనం లేదు. ఆ ప్రయత్నం ఎప్పుడు జరుగును ప్రభు? ఎంతకాలానికైనా చింత లేదు. ఆ మథుర మోహన రూపం నా విరహాగ్నిని ఉపశమింపచేసింది. ఆ తృప్తితో ఆ నీరజనేత్రి కోసం నిరీక్షించగలం. నాన్న, నాన్న, ఇదేనా నీ పుత్రవాత్సల్యం? ఇదేనా నీ ఇది? ఇద్దరు కుమారులు గోతక బ్రహ్మచారణమై ఆర్నిసలు అల్లాడుతూ ఉంటే నీకు చీమకుట్టినట్లేదా? దత్తపుత్రులకు పెళ్లి చేసిన నీకు కన్న కుమారులకు పెళ్లి చేయాలని తోచలేదా? నాన్న, నువ్వు వెంటనే పెళ్లి చేసుకుని మా ఇద్దరికి పెళ్లి చేస్తావా? మమ్మల్ని పెళ్లి చేసుకోమన్నావా? చెప్పు, తక్షణం చెప్పు. అన్నయ్య, ఇంత కోపంగా నువ్వు అడిగితే నాన్న కోపం వచ్చి మూఢులారా, నీచుదారా, ఇదే శాపం ఇస్తున్నాను అని శాపం ఇస్తాడు మళ్ళీ. అయితే నేను చెప్పే విధానం బాగాలేదా? ఏమీ బాగాలేదు. అయితే నువ్వు చెప్పు. చూడు, సౌమ్యంగా, చల్లగా, శాంతంగా నవ్వుతూ మాట్లాడాలి. ఏది నవ్వు? వద్దులే. చూడు, ఏడుస్తూ, కన్నీరు కారుస్తూ, ప్రాధేయపడుతూ అడగాలి. లేరా, లేరా, నువ్వు కాసేపు ఏడు, నేను నాన్నలా ఉంటాను. నువ్వా? నువ్వు కుమారా? నాన్నగారు. ఏమి కుమారా? ఈ చతుర్దశ భువనాల్లో మీ మాట చెల్లి తీరవలేను కదా? చెల్లకపోతే దేరే పెట్టి కాళ్ళు రాస్తా, నరికేస్తా, చంపేస్తా, పులిచేస్తా. శాంతం భూషణం. నాన్నగారు, సావధానంగా వినండి. ఆనాడు సన్యాసులు అవుతామంటే సంసారులు కమ్మనది మీరే కదా? అవును అన్నాను. అంటే మా అంతటా మేము సంసారం కాలేకపోతున్నాం. మీరైనా మా పెళ్లి చేసి మీ మాట దక్కించుకోండి. లేదా అవమానం. అవమానం ఎవరికి? మీకు, నాకు. ఒరే పుత్రగానమా, నేను ఏనాడో ఇచ్చిన ఆజ్ఞ నేటి వరకు పాటించలేదా? లేదు. నీ ముఖం నాకు చూపించద్దు. అన్నయ్య, ఇంత కోపమా అన్నయ్య? తమ్ముడు, ఇది కోపం కాదు, నాన్నగారు ప్రతాపం. అదే తమ్ముడు, నాన్నని ఎలా అడిగినా కోపడతాడరా. మరి మానేయడమే. మరి మన పెళ్లి మనమే చేసుకుందాం. స్వయం రాజా, స్వయం మంత్రి, బడాబడి. మరి కన్నులు దొరకద్దు, ప్రపంచం అంతా గాలిద్దాం. మన పిల్లల్ని మనమే వెతుకుందాం. బడాబడి పెళ్లి పెళ్లి, బడాబడి పెళ్లి పెళ్లి, బడాబడి పెళ్లి పెళ్లి, బడాబడి బడాబడి బడాబడి. మలపులు ఫలించే ప్రియుని తొలి చేరిక, ఎలదేటి విరజాతి మనసు పడే పూడిక. నీవోర చూపులో పోయారమే ఒలుక, నీవోర చూపులో పోయారమే ఒలుక, ఊగినది మనసే అనురాగ డోలిక. ఇది చక్కని లోకము, ఈ చల్లని సమయము, మదిలో గల కోరికలు తీరునే.
పగలాడి అందీయవే మందార విరిచాయ అధరాలనే తేని చిలికేటి సొగసు విరి తేని చిలికేటి సొగసు నాలే తవయసు నీ మంచి మనసు ఈ నాడు ఒక కాయనే తరుణి సుఖించాలి మురిపాల తేలి చక్కని యోగము ఈ చల్లని సమయము మదిలో గల కోరికలు తీరునే హాయిగా తీరునే ఏమిటమ్మా కొత్తగా పెళ్ళైన వారు ఇలా విచారంగా కూర్చున్నారే మీరు ఎంతో ఆనందంగా ఉంటారని నేను చూడడానికి వస్తే ఇదే వైపరీత్యం అమ్మా అశ్విని ఏం జరిగింది చిన్నతండ్రి కదా మీ సంతాప హేతువేదో చెప్పండి సరి చేస్తాను పుట్టింటి మీదకి మనసు పోయిందా కాదు మునేంద్ర భర్త ఆదర అభిమానాలకు దూరమై చింతిస్తున్నా పెళ్లి పారా అని ఆరకముందే ప్రాణ వాళ్ళకుని ఆదరాభిమానాలకు దూరమయ్యారా అవును వారెప్పుడు రోహిణితోనే ఉంటున్నారు మమ్మల్ని కన్నెత్తేనే చూడలేదు మునీంద్ర మీకేం తక్కువ అని చిన్న చూపు చూస్తున్నాడు రోహిణి అందగత్తే కావచ్చు అంత మాత్రం చేత ఆమెనే ప్రేమిస్తూ మిమ్మలను నిరాదరించటం మన్నించరాని మహాపరాధం చంద్రునకు వెంటనే బుద్ధి చెప్పవలసిందే మునీంద్ర వారికి హితోపదేశం చేసి మా కాపురాలు నిలబెట్టండి మీకు పుణ్యం ఉంటుంది బుద్ధి చెప్పవలసింది నేను కాదమ్మా పిల్లల్నిచ్చిన మామగారే అల్లుణ్ణి అదుపులో పెట్టాలి మా తండ్రి గారు అసలే కోపధారులు ఈ కల్లోలాలు వారికి తెలిస్తే ప్రమాదం కదా మునీంద్ర అది కాదమ్మా మొక్కగా ఉన్నప్పుడే వంచకపోతే మారుగా మారిన తర్వాత సరిదిద్దటం సాధ్యం కాదు ఇప్పుడే పుట్టింటికి వెళ్ళి మీ తండ్రి గారితో చెప్పుకోండి వెళ్ళండి వెళ్ళండి కలకలాడుతూ ఉండవలసిన మీరు ఇలా కన్నీరు కార్చడానికి కారణం రోహిణి మా గొంతు కోసం తన అమ్మ చందాలతో వారు మసపరుచుకుంది మేము కూడా భార్యలమేనన్న సంగతి వారికి ఇప్పుడు జ్ఞాపకం లేదు మమ్మల్ని పూర్తిగా విస్మరించారు వారి నిరాదరణ భరించలేక వచ్చేసాం ఎంత పని చేశారు ఎన్ని కష్టాలు వచ్చినా భర్త అనుమతి లేనిదే ఇలా రావడం తప్పు కాదా సత్య చెప్పుకునేందుకు వారు మాకు అవకాశం ఇస్తే కదా అంతా విన్నానమ్మా విచారించకండి అగ్నిసాక్షిగా మిమ్మల్ని అందరినీ వివాహం ఆడిన చంద్రునకు ఏ ఒక్కరి ఎందో పక్షపాతం తగదు తాను రోహిణి ఎందు బద్ద అనురాగుడే కావచ్చు అంత మాత్రం చేత మిమ్మల్ని అందరినీ నిరాదరించడం సహించరాని విషయం దేవి ఇప్పుడే చంద్రుని పిలిపించి హెచ్చరిస్తాను తొందరపడకండి స్వామి మనం ఆడబిడ్డల్ని కన్న తల్లిదండ్రులు అవును కానీ భర్త చేత అనాదరింపబడ్డ పుత్రికల కన్నీరు గాంచి ఏ తండ్రి శాంతచిత్తుడై ఉండగలడు నిజమే కానీ ఆడదాని జీవితం కత్తి మీద సాము వంటిది సంసారంలో ఎట్టి అపరాధం జరిగినా దాని ఫలితం అనుభవించవలసింది ఆడది కాబట్టి శాంత చిత్తంతో బాగా ఆలోచించి అల్లుని సరిదిద్దడం సమంజసం అవును నాన్నగారు మీరే స్వయంగా చంద్రలోకానికి వెళ్ళి ఈ విషయం సౌమ్యంగా సాధించడమే మంచిది అలాగేనమ్మా ఓ
मई मरती नी मनोमोहिनी काबिले ओ यनलेनी अंदाल एकांत सीमा कनु बिंदु सेयुमा गाराल भामा यनलेनी अंदाल एकांत सीमा कनु बिंदु सेयुमा गाराल भामा ఆశలు చిగురించెను ఈరే దాబిలే ఓహో దాబిలే పిలిచే నీ చెన్నై కొసదే కోమలే మరుబారి తాళదు వలతి మై మరతి నీ మనోమోహిని మనసే పొంగి మధువే చింది మనసే పొంగి మధువే చింది పరవశముండేను నేను ఇక చించిన కోరికలే తీరేను దాబిలే ఓహో దాబిలే పిలిచే నీ చెల్లై కొసదే కోమలి మరుబారి తాళదు వలచి మై మరచి నీ మనోమోహిని మీ రాక వలన ఈ చల్లని లోకం మరింత చల్లనై మనోజ్ఞమైంది ఆ చిన్నులు కండి చంద్ర నీ మిగతా భార్యలందరూ ఎక్కడ ఇక్కడే ఉండాలి రోహిణి వాళ్ళెక్కడ తెలియదు స్వామి నాన్నగారితో మాట్లాడుతూ ఉండండి నేను వెళ్ళి రోహిణి ఎక్కడున్నారని తీసుకొస్తావమ్మా వాళ్ళు ఇప్పుడు పుట్టినింట ఉన్నారు పుట్టినింటనా నాతో చెప్పకుండానే వెళ్ళారా చెప్పుకోవడానికి నీవు అవకాశమే ఇస్తే ఇంతవరకు ఎందుకు వస్తుంది చంద్ర వాళ్ళు ఎక్కడున్నది పట్టించుకోలేని పరవశత్వంలో ఉన్నారు మీరు చంద్ర భార్యలందరినీ సమదృష్టితో ఆదరించడం భర్త ధర్మం అవునా కాదని ఎవరని గలరు అయితే ఒక్క రోహిణి ఎందు మాత్రమే బద్ధాను రాగుడవై ఇతర భార్యలను ఉపేక్షించడం భావ్యమా చంద్ర అలాగని నాపై నేరారోపణ చేసి వాళ్ళు మీతో మొరపెట్టుకున్నారా కట్టుకున్న భర్తే ఆదరించిన నాడు ఇంకేం చేస్తారు చంద్ర అందుకని నన్ను వీధిని పెడతారా ఏమిటి నువ్వు అనేది చంద్ర తల్లిదండ్రులతో తమ కష్టాలను మొరబెట్టుకోవడం భర్తను వీధిని పెట్టడమా అంతకంటే ఏమనుకోవాలి మానవతలు ఇంటి గుట్టు గుప్పిట్లో పెట్టుకుంటారే గాని పెదవి మెదుపుతారా గడప దాటి కాలు కదుపుతారా రోహిణిపై ఈర్షి చేత వాళ్ళేవో చాడీలు చెబితే వాళ్ళ మాటలు నమ్మి నాకు బుద్ధి చెప్పడానికి వచ్చారా ఏ నేనా మాత్రం నీకు బుద్ధి చెప్పదగనా బుద్ధి చెప్పవలసింది నాకు కాదు నీ కుమార్తెలకు రోహిణి విన్నావాణి భర్త మాటలు అనవసరంగా నన్ను రెచ్చగొట్టి నా ఆగ్రహానికి గురి కావద్దని చెప్పు క్షమించండి నాన్న భార్యను తెలియ వారికి బాధ కలిగించింది అంతేకాని వారిని ఎందు ఎప్పుడు విధేయుడు పిల్లల మీద ప్రేమ పెంచిన వారికే తెలుసు చంద్ర జరిగింది ఏదో జరిగిపోయింది ఇక మీదటనైనా నీ భార్యలందరినీ సమానంగా ప్రేమించి ఆదరించాలి తెలిసిందా క్షమించండి మీరు మహనీయులే కావచ్చు నాకు మామగారి కావచ్చు అంత మాత్రాన నా సాంసారిక జీవితం నిర్ణయించడానికి మీకు ఏ అధికారం లేదు చంద్ర నా యాజ్ఞ ఆ ప్రమాదులు అతిక్రమించలేరు నీవెంత నీ బ్రతికెంత మామగారు అల్లుడంటే మీ బానిస అనుకుంటున్నారేమో హద్దు మీ రాజ్యలిస్తే మీపై ఉండే గౌరవం కూడా క్షీణిస్తుందని తెలుసుకోండి ఏమిటి నాపై గౌరవం క్షీణిస్తుందా సకల దేవతలలో శ్రేష్ఠుడు ప్రజాపతులలో జ్యేష్ఠుడైన ఈ దక్షిణపై గౌరవం క్షీణిస్తుందా దుర్మదాంధ నన్ను అధిక్షేపించినందుకు నీవే తరక్షరుక్ష సమానమైన క్షయవ్యాధితో క్షీణించి కృశించి నశింతువు నన్ను పరిణయం ఆడకపోతే నీకెందు స్థితి ప్రాప్తించేది కాదు రోహిణి నా దురదృష్టానికి నువ్వేం చేస్తావు రోహిణి ఊరడిలో ఊరడిలో
ఇదేం కోరం స్వామి దక్షిణి దురహంకారం ఇంత పీడు చేస్తూ ఉంటే మీరు ఉపేక్ష చేయడం భావ్యం కాదు తో పుట్టినవాడు శాపగ్రస్తుడైతే ఏ సహోదరి సహించగలదు దయతో చంద్రుణ్ణి రక్షించండి దక్షిణి శాపం అప్రతిహతం దేవి దీనిని నీవు సహించక తప్పదు అయితే నా సోదరుడు శాప పీడితుడు గాక తప్పదా స్వామి తప్పదు దేవి నీవు విచారించి ప్రయోజనం లేదు జగన్నాటకంలో ఈ శాపానికి ప్రాముఖ్యత ఉంది చంద్రుడు అనుకరించక తప్పదు ఎంత పని చేశారు స్వామి ఇంతకేనా మీరు చంద్రలోకానికి వెళ్ళింది నాన్న మా కాపురాలు చక్కదిద్దామని ఎన్ని ఆశలు పెట్టుకున్నా అవన్నీ అడియాసలు చేసి మా హృదయాల్లో కార్చిచ్చి పెట్టడం నీకు పావ్యమా నాన్న ఇదేం అన్యాయం స్వామి అల్లుని శపించి కుమార్తె జీవితాలు నాశనం చేస్తారా వైరిని అల్లుడే గాని మరి ఎవరే గాని అధిక్షేపించిన వాళ్ళని శిక్షించక మానడు ఈ దక్షుడు ఇదేమి శిక్ష నాన్న ఇంత చిన్న తప్పుకు అంత పెద్ద శిక్ష నాన్న వారిని రోహిణితోనే సుఖంగా ఉండనివ్వండి వారు క్షేమంగా ఉంటే మాకు అంతే చాలు ఈ తెలివితేటలు ముందే ఉండి ఉండవలసింది ఆనాడు అసూయ పడ్డారుగా ఫలితం అనుభవించండి చెయ్యేసి వారు కృషించిపోతూ ఉంటే మేము చూడలేము నాన్న వారిని క్షమించండి లేదు నన్ను వేధించకండి రోహిణి ఈ బాధ నేను భరించి నన్ను ఇలా శపించి చిత్రవధ చేసే కంటే ఏ పాషాణంగానో మార్చి వేస్తే బాగుంది అనగండి స్వామి మీ జీవి సౌందర్యం క్షీణించి మీ శరీరం కృషించిపోతూ ఉంటే చూస్తూ నేను ఎలా బ్రతకగలను నారాయణ నారాయణ స్వామి స్వామి నాకు వద్ద భిక్ష పెట్టి నా మాంగల్యం నిలపండి పునీంద్ర చూశారా దక్షిణ దురన్యాయం చంద్ర నాకంతా తెలుసు స్వామి ఈ జగత్తులో నన్ను కాపాడేవారే లేదా నాకు శాప విమోచన మార్గమే లేదా ఎందుకు లేదు ఆశ్రిత పాలకులు ఎందరో ఉన్నారు ఎవరు వారు ఎక్కడున్నారు చెప్పండి స్వామి తెలివియండి స్వామి ఈ విప్ప సముద్రం నుంచి మమ్మల్ని రక్షించగల వారు ఎవరు తెలివియండి మీకు పుణ్యం ఉంటుంది అర్థత్రాణ పరాయణుడైన ఆదిశంకరుడు ఉండగా మీకెందుకు ఈ ఆరాటం శంకరుడు దక్ష ప్రజాపతి మాట పాటించే పాలాక్షుడు నాకు అభయమిస్తాడా మహర్షి వెర్రివాడ మొదట అభయం ప్రసాదించమని అర్చించు ఆ పిమ్మట జరిగిన విషయం నివేదించు మాట ఇచ్చాక నిన్ను మాత్రం నీలకంఠుడు నిరాదరిస్తావా మునీంద్ర నీ మేలు ఎన్నటికీ మర్చిపోలేదు నారాయణ రక్షమాం ప్రభు రక్షమాం ఏమిటి ఆందోళన ఏం జరిగింది స్వామి మీరు అభిప్రదానం చేసే వరకు నా హృదయం దూడలు చల్లారు దిక్కు లేని వారికి మీ పాదాలే కదా దిక్కు అభయమిచ్చాను లే చంద్ర జరిగింది వివరంగా చెప్పు దేవదేవ అధిక్షేపించానన్న ఆగ్రహంతో భయంకరమైన క్షయవ్యాధితో కృషించిపోమ్మని మా మామగారు నన్ను శపించారు దక్షిణ శాపమా చంద్ర ఈ మాట నాతో ముందుగా ఎందుకు చెప్పలేదు దక్షిణి మాట మన్నిస్తానని ఆనాడు అతనికి మాట ఇచ్చాను రక్షిస్తానని నాకు మాట ఇచ్చారు అభయమిచ్చిన పిమ్మట ఆశ్రయించిన వారిని విడనాడటం ధర్మమా ప్రభు విషమ సమస్య వచ్చింది ఆనాడు మాట ఇచ్చిన పిమ్మట దక్షిణి వాక్కు వమ్ము చేయలేను ప్రభు ఈనాడు శరణసింగిన పిమ్మట నిన్ను విడనాడలేదు మధ్య మార్గం ఒక్కటే కనబడుతున్నది ఈ కైలాస ప్రాంగణంలోకి మృత్యువు రుగ్మతలు ప్రవేశించలేవు చంద్ర మా సన్నిధి ఉన్నంత వరకు దక్షిణ శాపం నీ మీద పనిచి ధన్యోస్మి దేవా ధన్యోస్మి మీ పాదపద్మములు సేవించుకుంటూ నిశ్చింతగా నిర్భయంగా ఇక్కడే ఉంటాను నారాయణ నారాయణ మహానుభావ మా అందరి జీవితాల్లో ఆరిని చిచ్చు పెట్టి ఆనందించడానికి వచ్చావు నన్నంటారే నేనేం చేశాను వినతండ్రి కదా అని మొరపెట్టుకుంటే మొదటికే మోసం తెచ్చా అయ్యయ్యో జరిగిందో చెప్పకుండా నా పైన వాదు వేస్తారు ఎందుకు అమ్మా వదిన పెద్దదానివి నీవు కూడా విచారిస్తున్నావే కారణం విచారం కాక ఇంకేముంది నారద ఆనందమయం కావలసిన పుత్రికల జీవితాలు దుఃఖపూరితమైనవి ఇంతకన్నా విచారానికి హేతు ఏముంటుంది తండ్రి గారిచ్చిన శాపం చేత చంద్రుడు దుర్భర వ్యాధితో కృషించడం మీ వలనే కదా స్వామి ఓహో అదే సంగతి చంద్రుడు శాప విముక్తుడై సురక్షితంగా ఉన్నాడన్న సంగతి మీకు ఇంకా తెలియదన్న మాట వారు శాప విముక్తులైనారా మహర్షి నిజమా నారదా
నారదుడు కలహభుజుడే కావచ్చు కానీ కలలాడువాడు మాత్రం కాదమ్మా అన్నగారిచ్చిన శాపం చంద్రుడికి నిన్ననే తెలిసిపోయింది అసంభవం నారద అసంభవం చంద్రుని ఎవరూ శాప విముక్తుని చేయలేరు దక్ష శాపం అప్రతిహతం సోదరా నువ్వు శాపానుగ్రహ సమర్థుడే కావచ్చు కానీ శాపగ్రస్తుడైన చంద్రుని రక్షించేవారు ఎవ్వరూ లేరనుకోవడం కేవలం పొరపాటు ఎవరు ఎవరు చంద్రుని రక్షించగలిగింది ఎవరికి ఆ సాహసం ఇంకెవరు హర్తప్రాణ పరాయణుడు ఆపద్ బాంధవుడు ఆ ఆదిశంకరుడు శంకరుడు అవును శంకరుడే శంకరుడా నా మాట మన్నిస్తానని బాస చేసి నా శాపగ్రస్తుడిని అనుగ్రహిస్తాడా క్షమించరాని ఈ పరాపం స్వామి తొందరపడకండి ఇంతవరకు సంభవించిన అనర్థాలు చాలు అల్లులకు శాప విమోచనం కుమార్తెల కాపురాలు సుఖమయము అయినందున సంతోషించండి చాలించు నీ ఉపదేశం శిక్షించడానికో రక్షించడానికో ఈ దక్ష ప్రజాపతి ఉండగా మధ్యన శంకరుడు ఎవరు ఇప్పుడే కైలాసానికి వెళ్లి తేలుస్తాను ఆ విషయం మీద మహాదేవ మహాదేవ దక్ష ప్రజాపతి ఉగ్రమూర్తి వస్తున్నాడు పాల ముంచినను నీట ముంచినను మీరే భారం స్వామి భయపడకు చంద్ర లే సదాశివ ఇదేనా నీ వాగ్దానం నిలుపుకునే తీరు ముల్లోకాలలో నా మాటకు తిరుగుండదని ఆనాడు వాస చేసి నీ చాతి నుంచి చంద్రునికి ఈనాడు ఆశ్రయమిస్తావా దక్ష ఆవేశించండి జరిగింది సావధానంగా విను కూర్చోటకు రాలేదు ముందు నా శాపగ్రస్తుని విడిచిపెట్టు దక్ష నీవు శాపమిచ్చిన సంగతి తెలియక చంద్రునికి అభయం ఇచ్చాను శరణ సంగన పిమ్మట విడిచిపెట్టడం సముచితం కాదు అల్పునకు ఆశ్రయం ఇచ్చి నా వంటి అదుగునికి ఇచ్చిన మాట తప్పట సముచితమేనా ఆర్తత్రాణ పరాయణత్వంలో అల్పుడు అధికుడు అనే తారతమ్యాలు పాటించటం పాడి కాదు ప్రజాపతుల్లో ప్రముఖుడైన నన్ను పరాభవించడం మాత్రం పాడియా దక్ష నీవు నా భక్తుడవు నిన్ను పరాభవించదనా పరాభవం కాక ఇంకేమిటి అభిమానవంతుణ్ణి అలక్ష్యం చేసింది చాలక అవమానించలేదని అసత్యం వేరాడుతున్నావా దక్ష యుక్తాయుక్త విచక్షణ లేకుండా ఆవేశంలో ఏదో మాట్లాడుతున్నావు భక్తులు పొరపాటు చేసినప్పుడు దుట నా కర్తవ్యం నీవు నీ కుమార్తెల భావి సౌభాగ్యాన్ని ఆలోచించకుండా నీ అల్లుడికి శాపమిచ్చావు నేను చంద్రునికి అభయమిచ్చి నీకు నీ కుమార్తెలకు ఉపకారమే చేశాను నా కుమార్తెల గురించి నీవు చింతింపన అవసరం లేదులే శుష్క వాదాలతో వృధా కాలయాపనం ఆపక చంద్రుని తక్షణం విడిచిపెట్టు లేదా నా శక్తిని ప్రదర్శింపక తప్పదు దక్ష అహంకారం అనర్థదాయకం సుమా ఇది అహంకారం కాదు ఆత్మవిశ్వాసం నా శక్తి సామర్థ్యాలతో చంద్రుని ఎలా శిక్షిస్తానో నీవే చూడు నీ చేతనైతే ప్రయత్నించవచ్చు శంకర మరొకసారి హెచ్చరిస్తున్నాను మర్యాదగా చంద్రుని విడిచిపెట్టు లేదా నా గదాదండముతో నిన్ను ఖండఖండముగా చెండాడగలను మదంత ఖండకావరంతో కళ్ళు మూసుకుని పోయి నాపైనే గదాదండం ఎత్తిదవుగా ఈ పాదాక్షుని త్రిశూల ధాటి గురికాకముందే పాదాక్రాంతులపై క్షమాపణ వెరుకు ఈ దక్ష ప్రజాపతి నీ వంటి నీచుని క్షమాభిక్ష కోరంతటి దుర్బలుడు కాడు నిన్నే తన పాదాక్రాంతిని చేసుకోగల ప్రతిభావంతుడు మహాదేవ దక్ష ప్రజాపతి దక్ష నీకు దుర్హంకారం తగదు పాలాక్షంతో బాంధవ్యమే నీకు శ్రేయోదాయకం కాని విరోధం సమంజసం కాదు మన్నించు వైకుంఠవాస ఈ నీతి బాహ్యులు క్షమించడం అసంభవం దుర్హంకార మదోన్మత్త శాంతిసు మహాదేవ మీ క్రోధాగ్ని జ్వాలలతో ప్రపంచాన్ని సంక్షోభింపచేయడం భావ్యమా మీ ఇరువురు ప్రతిజ్ఞలకు భంగం వాటిలని మార్గం నే తెలిపెదం నేనిచ్చిన అభయం ఎంత మాత్రమో నిష్ఫలం కాకూడదు కాదు ఎన్నటికీ కాదు నా శాపం అప్రతిహతం కావలసిందే అవుతుంది తప్పక అవుతుంది వినండి నా ప్రభావంతో చంద్రుని రెండు భాగములుగా విభజిస్తాను ఒక భాగం దక్ష ప్రజాపతి శాపఫలం అనుభవించినదిగాను రెండవ భాగం పరమేశ్వరుని అభయఫలం అనుభవించినదిగాను చేసేదం ఇది మీకు సమ్మతమే కదా ఉభయతారకం నాకు అంగీకారమే ఏం దక్ష సరే చంద్ర ఇటురా నమస్కారం దేవ చంద్ర నీ మామగారి ఆజ్ఞను మన్నించి దినమునకొక నక్షత్రకాంతతో కాపురము చేస్తూ సుఖించు శాపగ్రస్తుడవై దినదినము క్షీణించి వెనువెంటనే దినదినాభివృద్ధి నొందుచుండగలవు అదే శుక్లపక్షము కృష్ణపక్షమను పేరున నీయందు వర్తించుచుండు తమ ఆదేశం శిరస్సావహిస్తాను స్వామి దక్ష నీ మాట చెల్లినందుకు సంతోషమే కదా Thank you.
చంద్ర బాలచంద్ర రూపమున సదా నీవు శివ సాన్నిధ్యంలో ఉండువుగాక మహాప్రసాద్ చంద్ర నువ్వు ఉండవలసిన చోటు అది కాదు సదాశివ నీవిప్పుడు చంద్రమౌళివై విలసిల్లుతున్నావు బాబు బాబు శివశర్మ గారు మీకు పుణ్యం ఉంటుంది ఆ సాయితీరు తొందరగా ఇచ్చింది ఇస్తానయ్యా ఇస్తాను రేపు ఉదయం దేవాలయం దగ్గర మర్రి చెట్టు దగ్గరికి రా ఇంటి దగ్గర నేనేమి ఇవ్వను పోనీ ఇంకో రహాయన ఇచ్చుకుంటాను ఇప్పుడే ఇప్పించండి ఈ దేవశర్మ రక్షరే కంటే ఏమనుకున్నావు కూరగాయలు అనుకున్నావు బ్యారం పెట్టుకోవడానికి వాటికి పూజ చేయాలి పునశ్చరణ చేయాలి ఎంత తతంగా ఉంది క్షమించండి నా కష్టాలు మీకు తెలియదు గయ్యాలి పెళ్లంతో ఏగలేక చచ్చిపోతున్నాను ఎలాగే నా దాని నోటికి తాళం వేయాలి వేస్తా వేస్తా నీ భార్య నోటికి వాగ్బంధం చేస్తా ఎవరో భార్యకు భయపడి చవట ఆమె నోరు కట్టేయడానికి రక్షణ ఇవ్వమని నా వెంట పడ్డాడు నాన్న అమ్మ నోరే నువ్వు కట్టలేవే ఇక ఊళ్ళో వాళ్ళ నోరు ఎలా ముస్తావు నాన్న ఏంటి నేనే ముయలేంటి నేను కూడా భార్యకు భయపడి వాడనుకున్నావా ఇది అమ్మాయిలు మీ అమ్మ నోరే కాదు కాళ్ళు చేతులు కూడా కట్టేసి కుక్కిన పిల్లలాగా చేయగలదు తలుచుకుంటే కానీ అమ్మాయిలు నా మనసు ఒప్పుకోదే ఇంకో చూడండి మీ అమ్మ తిట్టినా సరే నాకు తీయగా ఉంది ఏమిటా గోర వడవడాన్ని వాగుతున్నారు ఏం లేదు రక్షవేకులు తాయెత్తులు వాటి మహిమలు గురించి అమ్మాయిలతో చెబుతున్నా ఉద్ధరించారు ఏమైనా ఆర్జించారా వట్టి చేతులతోనే వచ్చారా ఎలా వస్తాను ఇవాళ పొద్దున్నే నిద్ర లేచి నేను చూసింది నీ మొహం కాదుగా అందుకనే లక్ష్మీ ప్రసన్నం అయింది ఇదిగో నాలుగు పెళ్లి ముహూర్తాలు పెట్టాను నాలుగు రక్షయకులు కట్టాను నాలుగు రహస్యం సంపాదించాను సరే గాని ఊళ్ళో వాళ్ళకైతే పెళ్లి ముహూర్తాలు పెడతారు ఇంట్లో ఎద్దుల్లాగా ఎదిగిన పిల్లలు ఉన్నారే మీకు చీమకుట్టేనా ఉందే లేకేమి కానీ ఏం లాభం వాళ్ళ జాతకాల్లో గ్రహ బలాలు బాగా లేవు ఇప్పట్లో మన ప్రయత్నాలు ఏవి ఫలించవు దారుని అసలు ప్రయత్నిస్తేగా ఫలించడానికి మీరేమో పొద్దుస్తమాన మర్రి తిట్టుకుని తగడతారు నేనేమో ఇంటి జాగ్రత్తతో వస్తున్నా అమ్మాయి భైరవి భార్గవి మీ నాయన చేత కాదు నాకు తీరిక లేదు అందుకని మీ మొగడని మీరే వెతుక్కోండి అలాగే శక్రపక్షి ఆదిలోనే అపశకునం మాటలు నువ్వును అది కానీ ఆడపిల్లని మొగుళ్ళు వెతుక్కోవడం ఏంటే అప్రదిష్ట అప్రదిష్ట ఏంటి అప్రదిష్ట రాజకుమార్తెలు స్వయంవరంలో భర్తలు ఎంచుకోరు అట్లానే నాకు తోళ్ళును దారుణి నా మాట వినదే నేను వినను మిమ్మల్ని వెతికి వెతికి నేను పెళ్లి చేసుకోలేదు మీ అందం చూసానా చందం చూసానా లేక మీ తెలివితేటలు చూసానా ఏదో భార్య కణిగిమణిగి ఉండే భర్త దొరికితే సంసారం సవ్యంగా సాగుతుందని ఈ అవతారాన్ని కట్టుకున్నా అమ్మా మీలాగే మాకు అణిగిమణిగి ఉండే భర్తని వెతికి పెళ్లి చేసుకుంటాం అవునమ్మా ఇంకేం బాగుంది తల్లిని చూసి పిల్లని పెళ్లి చేసుకోమన్న వాడు వెరివారా తమరు నోరు మూసుకొని కూర్చోండి నాతో మాట అంటే మాటే ఇదిగో అమ్మాయిలు మీరు మొగుళ్ళు నిర్ణయించుకుంటేనే పెళ్లి తెలిసిందే అన్నయ్య అదేమిటి ఆడవాళ్ళు వేసుకుని అన్నయ్య అంటావు అక్కయ్య అని పిలువు లేకపోతే మన గుట్టు బట్టపైలు అవుతుంది అవునవును ఆడవాళ్ళతో స్నేహం చేయడానికేగా మనం వేషాలు వేసింది పదవే అక్కయ్య నప్పించి తల్లి మదన సుందర అచ్చుడు పట్టపెట్ట రోయ్ శబాష్ పంచదార చిలకల్లా ఉన్నారు పద చిక్కించుకుందాం పద అడవిగా పుట్టడమే మహాపరాధం ఒంటరిగా వెళితే తుంటల్ని వెంటే ఎవరా నువ్వు నీకు తోపట్టు లేరు లేకే ఉన్నారు వాళ్ళని ఎవరైనా పట్టుకుంటే మీరు ఊరుకుంటారా అని మక్కలు బెర కొడతాం వీళ్ళు చేతులు ఇరిపోను అమ్మయ్యా సమయానికి దేవుడులు వచ్చి రక్షించారు చచ్చే వరకు మీ పేరు చెప్పుకుంటా అన్నట్టు అబ్బాయిలు మీ దేవుడు మీ పేర్లు ఏమిటి నా పేరు భైరవుడు మరి మీ పేరు నా పేరు భార్గవి
భార్గవి మగాడి గాడపేరా కాదు కాదు మా తల్లిదండ్రులకు ఆడపిల్లలు లేరు అందుకని ముద్దుగా ఆ పేరుతో పిలిచేవాళ్ళు అల్సరే గాని నీ పేరేంటి అమ్మాయి నా పేరా నా పేరు అక్కియా ఆ పేర్లేమిటే నా పేరు చేపల నా చెల్లి పేరు చెంచల 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 నీకు పెళ్ళైందా అబ్బా సిగ్గేస్తుంది మా అక్కయ్యకే కాలేదు నాకెలా అవుతుంది ఏ పిల్ల నీ మీద నాకెంతో అనురాగం అలా సిగ్గుపడతావే నన్ను పెళ్లి చేసుకుంటావా నువ్వు మగాడివా అవును కాదు ఆగు నువ్వు ఆడదానిగా అవును ఆగు ఆగు నేను మగాడిని నేను మగాడిని గంట విడిచి ఉండలేక అమ్మాయిలు మిమ్మల్ని ఎందుకో మేము అమాంతంగా ప్రేమించేసాం మీరు అంటే పెళ్లి చేసుకుంటాంగా మీరా అంటే కట్టేస్తాం తాళి మిమ్మల్ని మీరే రక్షించలేకపోయారు ఇక కట్టుకున్న వాళ్ళని కాపాడతారు పండి పండి కాలిపోతాం అన్నయ్య ఇంత గట్టిగా ప్రేమించిన పొండి అంటారేమిట్రా పొండి అంటే రండి అని అర్థంరా అమ్మాయిలు ఇదేనా మీ ఇల్లు అయితే ప్రజ్ఞ వస్తుంటాం వద్దన్న వస్తాం కడపలో అడుగు పెట్టారా మా అమ్మ కాళ్ళు విరగొడుతుంది జాగ్రత్త ఓ అయితే మీకు ఇష్టమేనమాట మీరు చెప్పకపోయినా మీ చూపులే చెప్తున్నాయిగా ఏమిటి వెరివాగురు మాకు ఇష్టం లేదు పండి అమ్మో అన్నయ్య చెయ్యి చెయ్యి ఏమిట్రా పిల్లపోయిందో నేనెడుతుంటే చెయ్యి చెయ్యి నువ్వు ఎడుతావు నువ్వు అడుగు నువ్వే అడుగు అది కాదు భృంగి నువ్వు అడుగు కాదు ప్రమథ గణాలలో ప్రముఖుడు నువ్వు అడిగితేనే బాగుంటుంది ఏమిటి నందికేశ్వర మీలో మీరేమిటో తర్కించుకుంటున్నారు అవును స్వామి దక్షుడు మీ పట్ల విముఖుడయ్యాడు కదా మిమ్మల్ని అల్లునిగా అంగీకరిస్తాడా అని భృంగి సందేహిస్తున్నాడు అవును అంగీకరించడు అడ్డు చెప్పడానికి దక్షుడెవరు స్వామి మీ భార్యను మీరు పెండ్లాడుతుంటే సతీదేవి పూర్వజన్మలో మీ అర్థాంగి జన్మజన్మాలకి ఆ జగన్మాత మీ అర్థాంగిగానే అవతరిస్తుంది కాని ఈ జన్మలో దక్షిణ కుమార్తెగా ఆవిర్భవించింది కదా ఏమి స్వామి ఏదో గడ్డు సమస్య వచ్చినట్టుంది రా నారదారా నువ్వు తలుచుకుంటే సామాన్య సమస్య కూడా గడ్డు సమస్యగా మారక తప్పుతుందా అవును స్వామి ఇదంతా తమ తలవే మహానుభావులు బియ్యమందుకోవలసిన చోట కయ్యం కల్పించారు అయ్యయ్యో కలిసికట్టుగా కైలాసవాసులు అందరూ నన్నే నిందిస్తున్నారే కానివ్వండి కానివ్వండి అయినా ఇంతకు ఈయన ఉనర్చిన తప్పేమిటి స్వామి శాపగ్రస్తుడైన చంద్రుణ్ణి నీవే కదా నారద స్వయంగా మా వద్దకు పంపింది అవును పరోపకారం తప్పేనంటారా స్వామి స్వామి నీకు మీ పరోపకారానికి ఒక్క నమస్కారం తమరు చేసేదంతా పరా అపకారమే అది వేల నమస్కారాలు స్వామి మీలాగే పరమేశ్వరుడు కూడా బ్రహ్మచారిగా ఉండిపోవాలన్న మీ ఉద్దేశం అలా అంటున్నావే అవును బద్ధ విరోధిగా మారిన దక్షుడు తన కుమార్తెను మా స్వామికి ఇస్తాడా ఏమిటి అంతవరకు వచ్చింది బహుశా మా అన్నగారు ఏదో ఆవేశించింది ఉంటారు అయితే మెన్నగారు నొప్పించండి చూద్దాం సరే సరే నేను ఈ విషయంలో జోక్యం కలిగించుకున్నానంటే మొదటికే మోసం వస్తుంది నారుగా సంతానకర్తలు వారే దీన్ని సానుకూలం చేస్తారు తెలవారు స్వామి ఆహా నేడు చాలా సుదినం సృష్టిస్థితి కారకులే స్వయంగా విచ్చేశారు వరకరారు మహాత్ములు వచ్చిన పని ఏమిటో ఆజ్ఞాపించండి ఆజ్ఞాపించడానికి రాలేదు దక్ష ప్రజాపతి కార్యార్థులమై వచ్చాం ఆశ్చర్యం మీ అంతటి వారు కార్యార్థులై రావడమా నన్ను సమాన గౌరవంతో ఆదరిస్తున్నందుకు చాలా సంతోషం వచ్చిన కార్యం విశదీకరించండి నాయన దక్ష నాడు నీ దత్తపుత్రికల వివాహానికి వచ్చాం నేడు నీ కన్నకుమార్తె కళ్యాణ విషయమే ప్రస్తావించడానికి వచ్చాం సతీదేవికి సత్వరం వివాహం చేయడం మంచిది కదా అవును నేను చేస్తున్నా ఈడు వచ్చిన కన్య ఇంట్లో ఉన్నంత వరకు కన్నవారికి శాంతి ఉండదు కదా కానీ ఆమె సౌందర్యానికి సౌజన్యానికి సౌశీల్యానికి తగిన వరుడెవరో నిశ్చయించుకోలేకుండా ఉన్నాను సకల ఐశ్వర్యవంతుడు మహా తపస్వి సురాసుర పూజనీయుడు మీ అంతటి వాడు ఎవరో ఎక్కడున్నాడో సెలవేయండి స్వామి నీ ప్రశ్నలోనే ఉంది సమాధానం నీవు చెప్పిన సకల సద్గుణ సంపన్నుడు మాతో సమానమైన వాడు మహాదేవుడు ఒక్కడే హాస్యానికి అంటున్నారా కాదు యథార్థమే చెప్తున్నాను నీ కుమార్తెకు తగిన వరుడు ఆ సదాశివుడే చాలా బాగుంది ఆ భిక్షాధికారి దక్ష ప్రజాపతికి తగిన అల్లుడా
కట్టగుట్ట లేక పచ్చి తోలు కట్టుకు తిరిగేవాడు తిన తిండి లేక భిక్షా పాత్ర పట్టుకు జీవించేవాడు నిలువ నీడ లేక నిత్యం శ్మశానాల్లో భూతప్రేత పిశాచాలతో సంచరించేది ఆ బూడిద బుస్సయ్య సతీదేవికి తగిన వరుడా ఆ సంభవం అపచారం దక్ష ఈశ్వర దూషణ చేయి త్యాగమూర్తి అయి నీకు మాకు సమస్త లోకాలకు ఐశ్వర్యం ప్రసాదించడం చేతనే తాను భిక్షాధికారి అయినాడు మహాభూతాలు విచ్చల విడిగా సంచరించకుండా లోక సంరక్షణార్థం భూతనాథుడయ్యాడు భక్తమందారు మనందరికీ పూజనీయుడైన ఆ పరమశివుని తుష్ణీభావంతో దూషించు మన వాదోపవాదాలు అప్రస్తుతం ఆడిన మాట తప్పిన వారికి నా పుత్రికనిచ్చుటకు వీలులేదు ఏనాడు చంద్రుని ఆదరించి నన్ను తుణీకరించాడో ఆనాడే ఆత్రపై నాకున్న గౌరవ మర్యాదలు నశించినవి దక్ష దురహంకారంతో యుక్తాయుక్త విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నావు సతీదేవిని మహాదేవుడు కాక అన్యులు తేరి చూడలేదు కావున నీ శ్రేయస్కాములమైన మా హితోపదేశం ఆలించి నీ సుతను ఈశ్వరునికిచ్చి పాణిగ్రహణం చేయి క్షమించి ఆ క్షుద్రుని పేరెత్తకండి మీరు ఎంత చెప్పినా సరే నేను మాత్రం దీనికి అంగీకరించను దక్ష బాగా ఆలోచించుకో ఆలోచించాల్సిన అవసరమే లేదు సరే త్వరలోనే నీ తప్పు నువ్వు తెలుసుకుంటావు మహాదేవ ఏమిటి వైపరీత్యం పరమ భక్తుడైన నా తండ్రి నీకు ప్రబల విరోధిగా మారిపోయాడు చిన్ననాటి నుంచి నేను కాంచిన మధుర స్వప్నాలు కన్నీటితో కరిగిపోవలసిందేనా స్వామి ఇన్నాళ్ల నుంచి నీ పూజ చేసినందుకు నేను ఒక్కటే కోరుతున్నాను నా తండ్రి ఏ అపరాధం చేసినా మన్నించు నా బిడ్డ పాలించి పాలించు స్వామి సతీదేవి కన్నీరా తల్లి దక్ష ప్రజాపతి ముద్దు పెట్టవు నీకా మా కన్నీరు లేదు నాన్నగారు తల్లి తండ్రికి ఇష్టం లేని కార్యం తనయ చేయడం మంచిదమ్మా నాన్న నీకు వ్యతిరేకంగా నేను ఎన్నడూ ప్రవర్తించలేదు నాకు తెలుసునమ్మా నా ప్రియపుత్రిక నా విమతానికి విరుద్ధంగా ఎన్నడూ ప్రవర్తించదనే విశ్వాసం నాకున్నది తల్లి తండ్రికి సంభవించిన పరాభవం కుమార్తె కూడా వర్తిస్తుందిగా అవును నాన్నగారు అయితే నేటితో ఈ శివపూజ కట్టిపెట్టు శుద్ధుడైన అర్జుని ఆరాధన నీకు ఇక తగదు నాన్నగారు మీరేన అలా మాట్లాడేది చిన్ననాటి నుంచి నాకు శివభక్తి మీరే కదా బోధించారు అవునమ్మా ఆనాడు బోధించాను పూజించమన్నాను ఈనాడు కాదంటున్నాను తగినంత కారణం లేని నిన్ను శాసించగలనా తల్లి ఆ దురహంకారి ఆడిన మాట తప్పిందని అవమానపరిచాడు మాట నిలకడలేని వారిని పూజించే కన్నా మరిచిపోవడమే మంచిది మరచిపోవడమా ఆ మహాదేవుని మరచిపోవడం సాధ్యమేనా నాన్న పరమేశ్వర పాదార విందాను రక్తి భక్తి నాలుగు సుస్థిరమైపోయినవి ఆ దేవదేవుని ప్రాణపతిగా భావించి సేవిస్తున్నాను ప్రాణపతిగానా అవును నాన్న ఆయనే నా జీవు నా లోకం సర్వస్వం సాధించు నీ ప్రలాప చతుర్దశ భువనైక శాసనకర్త సకలైశ్వర్య సంపన్నుడు అయిన ఈ దక్షుణకు ఆ భిక్షు అల్లుడు కావడమా ఆ సంభవం సతీ నిష్కర్షగా చెబుతున్నాను నేటి నుంచి నీ మనసు మార్చుకోవాలి ఆ నీలకంఠుని తప్ప వేరెవరినైనా సరే వరించి వివాహం చేసుకో మన్నించండి నాన్న వివాహం చేసుకుంటే ఆ విశ్వేశ్వరుణ్ణి చేసుకుంటాను లేదా ప్రాణం ఉన్నంత వరకు బ్రహ్మచారినిగానే జీవిస్తాను సతీ నన్నే ఎదిరించ సాహసించావా కన్న కూతురు కావునా ఇంతవరకు వచ్చాను మరపాలను చాలా దగ్గమై ఉండేవాడు కడసారిగా చెబుతున్నా నువ్వు కన్యగా ఉండడానికి వీల్లేదు ఆ కాలఘట్టుని స్మరించడానికి వీల్లేదు నన్ను చిత్రవర చేసిన శివనామ స్మరణ మానలేదు ఆ దేవదేవునికి అంకితమైన నా మనసు మార్చుకోలేదు సరే దేవదేవ మా తప్పుల్ని మన్నించి కటాక్షించు మార్చుకోలేదు చూస్తా ఎలా మార్చుకోలేవు ఒరే పిశాచ బంధు నీ మాయలు మంత్రాలు నా దగ్గర సాగు అపరాధం స్వామి అపరాధం శాంతించండి వారిని నన్ను వారించండి ఒరే మాయావి నాతో నా నీ చెలగాటం నిన్ను ప్రత్యక్షంగా పరాభవించక నిద్రించడు ఈ దక్షుడు ఊరుకోతా ఊరుకో మీ నాన్నగారి కోపతాపాలు నీకు తెలుసు కదా కానున్నది కాక మారదు ధైర్యం వహించు Oh,
పూజిస్తూ అతనిని వివాహం చేసుకుంటానని భీష్మించుకుంటుంటే ఇంకెక్కడిది నాకు శాంతి. చిన్ననాటి నుంచి చేస్తున్న శివ పూజ ఒక్కనాటితో ఎలా మానగలదు స్వామి? అదంతా నాకు తెలియదు. ఆమె మనసు మార్చవలసిన బాధ్యత నీది స్వామి. ఏమిటి పరీక్ష? ఎరవేర్చలేని బాధ్యత నాపై పెట్టకండి. అటు కళ్ళ కూతురు కన్నీరు, ఇటు భర్త యొక్క ఆజ్ఞ. దేవి, భర్త ముఖ్యమో బిడ్డ ముఖ్యమో నీవే నిర్ణయించుకో. భర్తే ముఖ్యం, పతి మాటే నాకు వేదవాక్యం. అయితే నీ కుమార్తె మనసు మార్చు. మంచిది స్వామి, మరొక విధంగా ఆమె మనసు మార్చడానికి ప్రయత్నించాలి. వెంటనే వివాహం చేస్తే. అవును, అదే మంచి ఆలోచన. వెంటనే స్వయంవరానికి ఏర్పాటు చేస్తాను. ముల్లోకాల్లోని ముఖ్యులందరికీ ఆహ్వానం పంపిస్తాను. ముక్కంటికి తప్ప వచ్చిన వారిలో తనకు నచ్చిన వారిని సతి వరించి తీరవలసిందే. ఇది నా ఆజ్ఞ. సర్వేశ్వర, జన్మ జన్మాంతరములందైన నీ పాద సేవ తప్ప నేను అన్ని మాసించను. ఈ జన్మలో ఫలించని నా కోరిక మరు జన్మలోనైనా సఫలం చేయి స్వామి. ఇదే నా అంతిమ ప్రార్థన. ఏమిటి పరీక్ష? మృత్యు కూడా నాకు దూరం అవుతుంది. శివుని ఆజ్ఞ లేకుండా చీమైనా కుట్టదని నీకు తెలియదా? నువ్వు రమ్మన్నా మృత్యువు రాదు. నీ శ్రేయోభిలాషిని, శివభక్తులందరూ నాకు ఆత్మీయులే. కోమలి, ఇంతకీ నువ్వు ఆత్మహత్యకు ఎందుకు పాల్పడవలసి వచ్చింది? బ్రతుకు దుర్భరమైంది, చావు కన్నా తరుణోపాయమే ఉన్నది స్వామి. సంపన్నుని పుత్రికలా కనిపిస్తున్నావు. నిండు యవ్వనంలో ఉన్న నీకి నిస్పృహ ఎందుకు? ప్రియుడుని రాదరించనా లేక జనకుడే పెళ్లికి కాదనేనా? కన్నీరెందుకు చెప్పు. మీరు సర్వజ్ఞులు, సత్యం గ్రహించారు. నేను దక్ష ప్రజాపతి పుత్రికను. నా తండ్రి ఎందుకు శివద్వేషం వహించాడు? తన విరోధిని వరించరాదని నన్ను శాసించాడు. అది సహజమే కదా. చూసి చూసి విరోధికి ఎవరు పిల్లనిస్తారు? పోని మీ నాన్న చెప్పినట్టు వేరొక్కరిని వరించరాదుటే అమ్మాయి. అసంభవం. మనసు ఒకరికి సమర్పించి వేరొకరిని వివాహమాడట మానవతులకు తగునా స్వామి. నీకు నీతులు తెలుసునే అమ్మాయి. ఇంతకు నీవు మనసర్పించింది ఎవరి? దేవదేవుడైన పరమేశ్వరునకు. బెర్రిదాన, ఆ పరమశివుడి మీద నీకెందుకే ఇంత ప్రేమ? సౌందర్యమా, సంపద? పోని ఆపదలో ఉన్నప్పుడు కొంచెమైనా నిన్ను ఆదుకున్నాడా? కంటికి అగుపించాడా? ఆ కఠినాత్ముడి మీద నీకెందుకే ఇంత మమకారము? స్వామి, మీరు పొరబడుతున్నారు. నీలకంఠుడు నా ఎడల ఎన్నటికీ నిర్లక్ష్యం వహించడు. శివుని ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదని మీరు చెప్పిన మాట మీరే మరిచారా? ఆ దేవదేవుని సంకల్పం వల్లనే మీరు నన్ను రక్షించగలిగారు. అవునవును, నీ సంగ్రహించావు. సంతోషంగా స్వయంవరానికి వెళ్ళు. నీ తండ్రి మాట పాటించు. స్వామి, ఏమిటి హితోపదేశం? నా స్వామికి ఆహ్వానం లేని స్వయంవరానికా నన్ను సమ్మతించమంటున్నారు? తెలిసి కూడా ఆపదలో ఎలా చిక్కుకోగలను స్వామి? సందేహించకు. ఇప్పుడు నీ స్వామి శంకరుడే నిన్ను ఆత్మహత్య నుంచి రక్షించాడు అనుకుంటున్నావు కదూ? నీకు సమ్మతం కాని స్వయంవరం నుంచి ఆ స్వామి రక్షించలేడు. ఏమిటి నీ వెర్రి? అవును స్వామి, నీట ముంచినా పాలముంచినా ఆ పరమశివునిదే పార. అవునవును, నా నోటి వెంట ఆ పరమశివుడే నీకు హితోపదేశం చేస్తున్నాడు అనుకో. నీ తండ్రి నీకు నచ్చిన వరుణ్ణి కదా స్వయంవరంలో భరించమన్నాడు. నీకు నచ్చిన వాడు నీలకంఠుడే అని నిర్భయంగా ప్రకటించు. అమూల్యమైన మీ హితోపదేశానికి
నా ధన్యవాదాలు స్వామి, మీ మేలు ఎన్నటికీ మర్చిపోను. ఇష్ట కామ్య అర్థ సిద్ధి రస్తు వెళ్ళి రా వెళ్ళి. ఆడపిల్ల తన జీవితంలో మర్చిపోలేని మధుర దినం నీ జీవితంలో నేడు ఉదయించింది. మాతృహృదయంతో మనస్ఫూర్తిగా నీ ఆశలు నెరవేరాలని నిన్ను ఆశీర్వదిస్తున్నాను. ధన్యురాలిని. స్వయంవర మంటపానికి వెళదాం పద తల్లి. కళ్యాణమ అమ్మా సతీదేవి, కనిపించిన వారికి కన్నకూతురు సౌఖ్యం కంటే ఇంకేం కావాలి తల్లి? నీ అందచందాలకు అభిమతాలకు అనుకూలుడైన వారిని వరిస్తావనే ఈ స్వయంవరం ఏర్పాటు చేశాను. నా ఆహ్వానాన్ని అంగీకరించి అనన్య అసామాన్య బల పరాక్రమ సమన్వితులందరూ వరుదించారు. ఇందులో నీకు నచ్చిన వారిని వరించి నీ తల్లిదండ్రుల అభిష్టాన్ని నీడేర్చుతాను. సుభాషిణి, సమను అలంకరించిన మహనీయుల గుణగణాలను అమ్మాయికి వరించి. అమ్మా సతీదేవి, వీరు దక్కన్ దిశాధిపతి యమధర్మరాజు, వీరు మేఘములకు అధిపతి వరుణదేవుడు, వీరు నాగలోకాధిపతి నాగానందుడు, వీరు పాతాళలోకాధీశుడు పాతాళకేతుడు, వీరు గంధర్వరాజు చిత్రార్థనామధేయుడు. నారాయణ రా నారదా రా, మంచి సమయానికే వచ్చాం. నారాయణ నారాయణ త్రిమూర్తులేరి, వారిని ఆహ్వానింపలేదా? అవివాహితుడైన శంకరుడైనా ఆహ్వానింపలేదా? నారదా, నీకేమైనా మతిభ్రమ కలిగినదా? అవునవును, ఈ విపరీతం చూస్తుంటే మతిభ్రమగాక మరేమవుతుంది? చూడరా, దేవదేవుడు ఆదిమధ్యాంతరహితుడు జగత్కారకుడు సర్వాంతర్యామి అయిన శివుడు సర్వాంతర్యామి కనుకనే ఇక్కడ ఉన్నాడు. ఇక్కడ అటు చూడు, నా వాకిట ద్వారపాలకుడై వేచి ఉన్నాడు. నా విరోధిని వరించి నన్ను నా ఆజ్ఞను అవహేళన చేస్తావా? జీవరహితమైన ఈ శిలాప్రతిమకు మాల వేసి దేవమానవ గంధర్వ సార్వభౌములను అవమానిస్తావా? మన్నించండి నాన్నగారు, ఎవరిని అవమానించడమో నా ఉద్దేశం కాదు. నా మనసుకు నచ్చిన మనోహరునికే పూలమాల వేశాను. ఏమిటి ఈ రాతి బొమ్మ నీ మనోహరుడు? అవును నాన్నగారు, మీ కంటికి రాతి బొమ్మే కావచ్చు, కానీ మహాదేవుడు నాకు పతి గతి దైవం సర్వస్వ. చేసిన దానికి సిగ్గు చెందక నిన్ను సభలో నన్నే ఎదిరిస్తున్నావా? నీ వంటి ఘాతకురాన్ని ఒక్క క్షణమైనా మరణీయరాదు. కన్న కుమార్తెనే కత్తికర చేయడం భార్యమా? కనికరించండి స్వామి. వైరిణి, ఇది నా కుమార్తె. ఎంత వారించిన నువ్వు వెనక నా విరోధి వరించి వంశమర్యాదను మంట కలిపినదా నా కుమార్తె? సకల దేవతా సమక్షమున నన్ను పరాభవించినదా నా పుత్రిక? చిచ్చే, ఇది నా కుమార్తె కదూ, నేను దీనికి తండ్రిని కాదు. నన్ను వారించు. శాంతించు సగరజ, శాంతించు. శ్రీహత్య మహాపాతకం. కైలాసనాథ ఆత్మజన మందారా, నీవే నాకు దిక్కు, నన్ను రక్షించు స్వామి.
సతీ స్వామి సాక్షయ్య నీ వంటి సాధ్వి ఉండవలసిన నెలవు ఇది కాదు పద ఒరే మాయావి దొంగ తాటగా వచ్చి కన్యాపహరణం కావించుతియా నీ తీర లక్షణం కానిము ఇందుకు మారుగా నిండు సభలో నిన్ను పరాభవింపుకున్న నా పేరు దక్షుడే కాదు నారాయణ కవితలు పాడెను సంతోషం కమనీయం కైలాసం కవితలు పాడెను సంతోషం కమనీయం కైలాసం ఓం హీం హాం క్రీం శ్రీం భం 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 భైరవి కాళి చండి చాముండి భం 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 ఉదయం నుంచి కూర్చున్న ఒక్క పీరిగైనా రాడి ఒట్టి చేతులతో ఇంటికెళ్తే తిట్టి పోస్తుంది మావిడ ఏం చేయాలి కర్మం వీడెవరు భూతారా ప్రేతారా పిశాచారా ఉన్నట్టుండి గుడిపడ్డారే బైలో బైలో ఏమండే ఇవ్వరు పలకరు పది నుంచి పుట్టుకోమని లేదు కదా శ్వాస కూడా అట్టలేదు ఇంకే చచ్చినట్టే లేదు లేదు మీరు సావలేదు మాట్లాడుతున్నారు కనుక బతుకున్నట్టు బ్రతికే ఉన్నావా అయితే వద్దు వద్దు ఆత్మహత్య మహాపాపం ఏంటి మా అంతటి మేము చేస్తే మహాపాపం అయితే మమ్మల్ని మీరే చంపి కాస్త పుణ్యం కట్టుకుందరు వద్దు వద్దు ఇంత లేత వయసులో నిండు ప్రాణాలు ఎందుకు తీసుకుంటారు ఆయన మీ కష్టం ఏమిటో చెప్పండి మీకు తెలియదు మమ్మల్ని చంపండి అబ్బా మీ కష్టం ఏమిటో చెప్పండి అబ్బా మీకు తెలియదు మమ్మల్ని చంపండి మమ్మల్ని చంపండి అబ్బా మీ కష్టం ఏమిటో చెప్పండి అయ్యా కష్టమా మాకు వచ్చిన కష్టం మీకు వచ్చుంటే ఈ పాటి గట్టా ఏం చెప్పమన్నారు చేతికి దొరికిన చిలకలు చేతికి చిక్కినట్టే చిక్కి చెడామడా తిట్టి చేయి జారిపోయాయి ఒంటరి జీవితం గడపలేక ఊరి బోసుకొచ్చి వద్దామని కాదు ఓహో అదే ఆ సంగతి ఎవరో అమ్మాయిలు మిమ్మల్ని నిరాకరించారన్న మాట మరి ఆ సంగతి ముందుగా చెప్పరే చెబితే మాత్రం మీరేం చేస్తారు ఈ దేవధర్మం అంటే ఏమనుకున్నారు దివ్య జ్ఞాని అపర జ్యోతిష సార్వభౌముడు మాంత్రికుడు తాంత్రికుడు భూత వైద్యుల్లో మనకు మననే సాటి చూడండి నా శక్తి భలే బాగుందే ఒక్క క్షణంలో ఆ అమ్మాయిలు మీ వశం అయ్యేటట్టు చేస్తాను నిజమా నిజమేనా స్వామి అయితే అదేదో త్వరగా చెప్పండి స్వామి
రెండు పువ్వులు మంచినించి ఇచ్చానంటే మీ వరపులు మూడు పువ్వులు ఆరు కాయలుగా మారతాయి. తొందరగా పిల్లండి. అంత పలికితే గాని అమ్మాయిలు మరకరు. అంటే రక్షణ సమర్పించుకోవాలా? ఇంకా అడుగుతామేమిటి అన్నయ్య, ఉత్త పుణ్యానికి ఉపకారం చేయడానికి ఈయన మన మేనమామ బాగుపడతా. ఏమైనా వంగ తోట దగ్గర బావగాదుగా. డబ్బు డబ్బు ఆదుకుంటానని అభయమిస్తే ఒక్క డబ్బేమిటి? ఏది కావాలి స్వామి? వరహాలు వరహాలు మాకు ప్రేమ వరం ప్రసాదించండి స్వామి. గాయకాలి ఇవి తీసుకెళ్ళి అమ్మాయికి వాసన చూపించండి. వాళ్ళకి మీ మీద వరకు వాసన కలుగుతుంది. ఇది నిజానా స్వామి? నిజానా స్వామి? మీరు మనిషి కాదు, అవును మా బాలికి దేవుడి. ఆగండి, వెంటనే అక్కడ ఏమైంది నాకు చెప్పండి. అప్పుడు నేను వశీకరణ మంత్రం చదువుతాను. మీరు మళ్ళీ వెళ్ళేసరికి అమ్మాయి మిమ్మల్ని పెళ్ళాడుతా ఉంటారు. స్వామి స్వామి స్వామి, మీరు చెప్పిన మంత్రమే ఫలిస్తే మీ ఒళ్ళు బంగారం పని. జయ కాళి. వస్తున్నారే. ఎవరే పాలే అన్నయ్య, మనల్ని చూసి చూడనట్టే నటించి లోపలికి వెళ్ళిపోయారే. లోపలికే కాదు, ఏ లోకానికి వెళ్ళినా వాళ్ళ వెంట పడతాం పద. అన్నయ్య లోపలికి దొరబడితే కాళ్ళు విరగొడతారేమో. చెప్తావుగా ప్రేమ కోసం ఏ త్యాగమైనా చేయాలని. పదా పదా పదా. వాళ్ళ అమ్ముతుందేమో, వాళ్ళ నామ్ముతారేమో. సుందరంగి, నా అందకత్య, నా మీద నీకు అనురాగం కలిగిందా? నీకు పరవశత్వం కలిగిందా? ఏమిటి బాల? అయ్యో మా అమ్మ నాన్న చూస్తే ఏమనుకుంటారు? ఏమనుకుంటారు? అల్లుడు గారు ఇంటికి వచ్చారని ఆనందిస్తారు. చాలండి, అనగా పెట్టుకుని ఇంట్లోకి వచ్చారు. దీన్ని సొంతం అనుకున్నారా? సొంతం, ఈ ఇల్లు సొంతం, నువ్వు నా సొంతం, నేను నీ సొంతం, నిన్ను నా సొంతం చేసుకోవటానికేక ఈ భగీరథ ప్రయత్నం అంతా. ఓహో అలాగా, అయితే ముందు బయట నడవండి. నేనా? అవును మీరే. అయితే నువ్వురా. నేను రాదు, మీరు వెళ్ళండి. నువ్వే అలా అంటే నా బ్రతుకెందుకు? నేనెందుకు? నువ్వెందుకు? ఈ ప్రపంచం ఎందుకు? అంతా శూన్యం. ఇదిగో నా ప్రాణాలు నీకు ఇచ్చేస్తాను, తీసుకో. చచ్చిపోతున్నా, పోతాను పోతాను. అయితే ఎక్కడ ఉన్న మనం? పోనీ నీ పాదాల ముందు వెళ్ళి చచ్చిపోతాం. ఇదిగో బైరవి, ఈ పువ్వు చూడు. దీన్ని నీకు ఇవ్వాలని నేను ఎంత శ్రమ పడి తెచ్చాననుకున్నా. అమ్మ తీసుకోమంటే తీసుకోమంటే తీసుకోమంటే. నాకు మాత్రం మీ మీద ప్రేమ లేదనుకున్నారా? మీ ఆడవేసిన చూసినాగా మిమ్మల్ని ప్రేమించాను. నువ్వేమిటి, ఎంతో మంది మగవాళ్ళు నన్ను అమాంతంగా ప్రేమించేశారు. అది సరే కానీ భైరవి, నువ్వు ఎంత నాటకం ఆడావు. అది కాదండి, నీ మనసు తెలుసుకోవటానికి ఇంత నాటకం ఆడాను. అమ్మ దొంగ, నువ్వు నిజంగా భైరవి కాదు, అత్తంగా పాతాళ భైరవి. ఇంతి చామంతి వలపుల దొంతి, తీసుకోయి పూ బంతి. నా పేరు భార్గవి. భార్గవ దుర్గవ, నా పాటి స్వర్గానివి. భార్గవి ఎందుకు ఆ కోపం? ఏం చేశాను పాపం? భరించలేని పాపం. ప్రేమించిన వాళ్ళు ఎక్కడైనా పువ్వు చేతికిస్తారా? మరేం చేస్తారు? అన్ని నేనే చెప్పనే. మరేం చేస్తావు? నేను ఇదివరకు అవన్నీ ప్రేమించలేదు. నిన్ను తప్ప ఇంత చెప్పు. మరి చెప్పనా? సిగ్గుగా ఉంది. అమ్మ సిగ్గు చెప్పమంటుంటే. మరి ప్రేమతో సంతోషంతో జడలో పెడతారు. ఇదివరకు నువ్వెవరన్నా ప్రేమించావా? ఏం మాట్లాడి? మరి ఇవన్నీ నీకెలా తెలుసు? అలానే కావ్యంలో చదువుకున్నా. అమ్మయ్యా బ్రతికించా బ్రతికించా. తిరిగి తిరిగి. అలా కాదు. మరి ఎలా? ఓ బాగుందా హార్గవి? నీ కళ్ళు లేత ముంజలు, నీ ముక్కు అరటి పండు, నీ బుగ్గలు బొబ్బట్లు. చాలు చాలు చాలు.
ఇలాగైనా సౌందర్యాన్ని వర్ణించడం మరి ఎలాగా దిక్పతులారా నాట్యతారలైన రంభ ఊర్వశి నవరస భరితమైన నృత్య గాన అభినయ కౌశల్యాన్ని వేరువేరుగా ప్రదర్శించి మనలను ఆనందింపజేస్తున్నారు నాట్య కళలో ఎవరు ఉత్కృష్టులో తెలుసుకోవాలని వారి అభిలాష నేడు వారిరువురు తమ తమ కళా నైపుణ్యం మీ ముందు ప్రదర్శించబోతున్నారు చూచి ఆనందించడమే కాదు నిర్ణయించే భారం కూడా మీది నాట్యం ప్రారంభించండి ಪದ ಸರಿ ಗರಿ ಸದ ಗರಿ ಸದ
సాంద్ర మహేంద్ర స్వస్తి స్వస్తి అమరలోక భూపాల ఆశ్రిత కరుణాలవాల స్వస్తి స్వస్తి స్వాగతం మహర్షులకు సుస్వాగతం ఆసనాలను అలంకరించండి తాపసోత్తములు తగినంత కారణం లేనిదే విచ్చేయ అమరేంద్ర జగత్ కళ్యాణం కోసం సప్తమహర్షులం సత్రయాగం చేయ సంకల్పించాం మిమ్మల్ని పరివార సమేతంగా ఆహ్వానించడానికి వచ్చాం ధన్యులం దక్ష ప్రజాపతి రాబో వసంతంలో మేము సత్రయాగం చేయ సంకల్పించాం ప్రజాపతులలో శ్రేష్ఠుడు వేద వేదాంగ జ్ఞానం తాపసోత్తములారా యజ్ఞయాగాదులు నాకు అత్యంత ప్రియతమం అదియునం గాక తమ ఎంతటి వారు ఆహ్వానించగా నేను కాదనలేను కానీ ఒక్క నిబంధన ఏమది ముక్కంటి నాకు బద్ధ విరోధి అతని యజ్ఞమున కూర్చునతో నే రాజాను స్వామి ఇదేమి నిబంధన అవును దేవి ఆ శంకరుని మోము నా కింకరుడైన నువ్వు చూడరాదు అతడు పాల్గొన్న యజ్ఞమునకు నన్ను పొమ్మందువా అతడు నీ భర్త అవమానమా నీవు వాంఛించే కాదు స్వామి నేను కోరినది సామరస్యమే మహర్షులు చేసడి యాగములో మామకు అల్లునకు పొడసూపిన మనస్పర్ధలు సర్దుకునగలవని ఆశిస్తున్నాను అవును దక్ష ప్రజాపతి మహత్తర శక్తి సంపన్నుల వైరం మానవ జాతి మనుగడకు మంగళప్రదం కానిరదు ఒక్కసారి మీ ఇరువురు సమావేశమైనచో మీ ఆవేశములు సమసిపోవునని మా ఆశ అవును స్వామి అల్లునితో వైరం హృదయశల్యం వంటి కుమార్తెపై మీకు గల ప్రేమాభిమానాలు నాకు తెలుసు సతీదేవికి సలక్షణంగా వివాహం చేయలేకపోయినందుకు మీరెంత కుమిలిపోతున్నారో నేను అర్థం చేసుకున్నాను దేవి నాకు మాత్రం సతీదేవిపై ప్రేమ లేదా కాని ఆమె మోమయును చూడలేని వైరము సంభవించినందుకు చింతిస్తున్నా సరే భృగు మహర్షి నా మర్యాదకు భంగము వాటిల్లకుండా సామరస్యం ఏర్పడచో నాకు అభ్యంతరం లేదు అందులకే కదా ఈ ప్రయత్నం అంతయు దక్ష ప్రజాపతి సరే మీ ఇష్టానుసారమే కానివ్వండి దేవదేవ దండకారణ్య మండలాన మేము సత్రయాగం చేయ సంకల్పించాం దక్ష ప్రజాపతి మా ఆహ్వానాన్ని అంగీకరించారు తాము కూడా విచ్చేసి మమ్మల్ని ధన్యుల చేయ ప్రార్థన తప్పక వచ్చేదరు సప్తర్షులు చేయు యాగమునకు త్రిమూర్తులు వచ్చుట సమంజసమే కదా మహర్షులారా మీరు చేయు ఈ యాగములు మామాలురకు సామరస్యం ఏర్పరుతురని నేను ఆశిస్తున్నాను అందుకే సర్వ ప్రయత్నములు చేయుచున్నాము తల్లి అది సఫలమనొచ్చు భారము సర్వేశ్వరుని పైన ఉన్నది చంద్రశేఖర ఇంకా సెలవు దేవి అనిర్వచనీయమైన ఆనందం మీతో నీ మోమున తాండవం మడుచున్నదే అవును స్వామి సత్రయాగంలో మీ ఇద్దరికి సామరస్యం ఏర్పడితే మా తండ్రి గారు మనల్ని మా పుట్టింటికి ఆహ్వానిస్తారు కదా ఎంతటి అల్ప సంతోషివి దేవి ఇక్కడ ఎన్ని సౌఖ్యములున్నా పుట్టింటి మీద మమకారం పోలేదుగా కన్నవారిని చూడాలని కాంక్ష ఉండదా స్వామి ప్రభు భృగు మహర్షి తామందరూ సామరస్యానికై ప్రయత్నించడం నాకెంతో సంతోషంగా ఉంది ప్రపంచ శాంతి కొరకు మా ధర్మం మేము నెరవేరుస్తున్నాం మహేంద్ర దక్ష ప్రజాపతి స్వాగతం సుస్వాగతం భృగు మహర్షి సామరస్యమునకేనానని ఆహ్వానించినది అవును అదే మా అందరి ఆశ అసంభవం నీ ఆశయము నెరవేరట అసంభవం నేను వచ్చిన దానిని తిరిగి పోవటే మంచిది దక్ష ప్రజాపతి దక్ష ప్రజాపతి మా వల్ల అపరాధం ఏదైనా జరిగింది చెప్పండి సరిదిద్దుకుంటాం సహింపురాని అపరాధమే జరిగింది నేను వచ్చినతోడని అందరూ నిలబడి మర్యాద చేయవలేను కదా జరిగిన దాట్లు నాయనా దక్ష మేము కూడా లేచి గౌరవించలేదని నీ అభిప్రాయం కాదు కాదు
నేనేమి యుక్తాయుక్త విచక్షణ లేనివాడను కాదు. మీరు మాకును విష్ణుమూర్తి మాకు పితామహులు, పితృపితామహులు పిన్నవారిని గౌరవించుట భావ్యము కాదని నేను ఎరుగన. కానీ అల్లుడు మామగారికి గౌరవించుట ఆచారము కాదందురా. దక్ష, నేను త్రిమూర్తుల్లో ఒకటిగా ఆసీనున్నయ్యాను, నీ జామాతగా కాదు. భృగు మహర్షి, నా గౌరవానికి భంగం రాని విధంగా సామరస్యం జరుగుతుందని మాట ఇచ్చి నన్ను ఇక్కడికి రప్పించారు, ఇదేనా సామరస్యం? శంకరుడు నన్ను క్షమాపణ కోరినదే నా ఆగ్రహం చల్లారదు. తప్పు చేసిన వారు క్షమాభిక్ష కోరుకోవడం సమంజసమే. ఏమి, నీవు తప్పు చేయలేదందువా? నాడు స్వయంవర మండపంలో నా కుమార్తెను అపహరించిన నేరానికి ఇప్పటికైనా క్షమాపణ కోరుకో. మామగారిని గనక సగౌరవంగా లేచి నిలబడి దచ్చ ఆగ్రహావేశం కూడా పదవులలోనున్న వేళ బంతు ప్రమేయం పనికిరాదు. సభలో సభ్యత పాటించటం సముచితం. ఏమిటి, నాకు సభామర్యాద తెలియదనా నీ ఉద్దేశం? ఆసీనుడైన అధికుణ్ణి లేవమనడం అసమంజసం కాదా? ఓహో, నాకన్నా నీ అధికుడు అన్నమాట. కాదా, ప్రజాపతులలో నిన్ను అగ్రగణ్యునిగా నియమించినది నేనే. ఆ సంగతి మర్చిపో. నీవా నన్ను నియమించినది? బ్రహ్మ విష్ణువులే నన్ను ప్రార్థించి ఆ పదవి నాకు అప్పగించారు. చేరుదు లేక నీవు శిరస్సు ఊపావు. దక్ష, విద్వేషంతో విశ్వాసఘాతకునిగా మారం. నీకు నా అంశ ఇచ్చానన్న సంగతి కూడా మర్చిపోతున్నావు. ఓ, నీవెంత, నీ అంశ ఎంత? బూడిద పూసుకొని పుర్ర చేతబట్టి భిక్షాటన చేసే నీ అంశే లేకున్నా నాకే కొరత ఇవ్వలేదులే. దక్ష, ఈశ్వర దూషణ అనర్థకేతువు. శంకరుడు నీకు పూజనీయుడు. కాదు, గౌరవహీనుడు, నీతి బాహ్యుడైన ఇతర ఆ పూజనీయుడు ముమ్మాటికి కానేరడు. నిన్నటి వరకు నీవు నన్ను వర్తించి పూజించిన వాడవే. అవును, నేను పూజించడం చేతనే నీకు ఘనత ఏర్పడినది. నేనే తలుచుకుంటే నీకు పూజా పురస్కారాలు లేకపోవటేగాక నామరూపాలు కూడా ఉండవు. దక్ష, ఏమి నీ దురహంకారం? ఈశ్వరుడన్న ఎవరనుకుంటుంది? ఆది మధ్యాంతరహితుడు, సర్వలోక పూజనీయుడు. నీవు గౌరవించవలనే కాని ఆగ్రహావేశంతో అసభ్యంగా మాట్లాడరాదు. ఏమి, నేను వచించినది అసభ్యతయా? ఈ మహాశ్మశానవాసి వచించినది సభ్యతయా? ఈ అహంకార మధోన్మత్తుడు అగ్రపీఠానికే కాదు ఆవిర్భాగానికి కూడా అర్హుడు కాడు. దక్ష, అవును, నేను వచించిన యథార్థం. శంకర, అర్హత లేని వాడు ఆ పీఠం నుండి వెంటనే దిగిపో. దక్ష, నా పూర్వభక్తుడమని ఇంతవరకు నీ వాడిన దురహంకార ప్రలాపములు సగించితివి. నీ అజ్ఞానం తెలుసుకుని తెలివిగా ప్రవర్తించు, లేదా ఫలితం అనుభవిస్తావు. ఒరే గరళ కంఠ, నీ శుష్క ప్రగల్భానికి బెదరవాడు కాడి దక్షుడు, శాపానుగ్రహ సమర్థుడు ఎరుగుదువా? గౌరవ హీనుడవు, కర్మరహితమైన నీకు నేటి నుండి యాగములో ఆవిర్భాగములు లేకుండుగాక. ఒరే గర్వోన్మత్త దురహంకార ఈశ్వర విపక్ష, దక్ష మూర్ఖుడ, పాపచిత్త కనుడా, దైవాన్ని దూషితువా, శిక్షారక్షణశీలుడైన శివుడే శవ్యుడు, లోకాలకు సాక్షీభూతుడు, సర్వపాపగరుడా సర్వేశుడే, శ్రీ విరూపచ్చుల్ తిట్టిన నీ శిరస్సు తవన జ్వాలార్పితం వయ్యడే. ఒరి నందికేశ పశువా, నన్ను శపుతువా, ప్రమధని ప్రాబల్యమే పాటిరా, మశకండెక్కడ దల్సి ఎక్కడ, సుధర్మాచారశీలుండనై యశమార్జించిన వాడ, నంతగడగా అచ్చల్పమౌ నీతరంబా, శివారాధన చేయు మీరలిటుపై పాషండులై పోయడు. మహాదేవ, మహాదేవ, మీరిట్లు వెడలిపోవట భావ్యం కాదు. భృగు, ఆ పవిత్రుని ఆపకు, పోనే. దక్ష, నీ దురహంకారము సహింపరానిది, ఇటుపై నీటి అత్యాచారం అనుచితమేని మేము సహింపము. దక్ష, శివద్వేషి క్షంతవ్యుడు కాదని తెలుసుకో. ఈ త్రిమూర్తులు పరస్పర అభిమానులు, వీరు వెడలిపోయేంత మాత్రం సమరం ఆగిపోతుంది. మహర్షులారా, శివరహితమనే యాగం ప్రారంభింపండి, ఇది మా శాసనం. దక్ష ప్రజాపతి, సవనమునైన మానను కాని లోకపుత్రవకరమైన నిరీశ్వర యాగమున ప్రదానం. ఆత్మవిశ్వాసం లేని పేరువులు, మీ వంటి అసమర్థుల ప్రార్థన అంగీకరించి వచ్చుట నాదీతం. సరే, నేనే స్వయముగా నిరీశ్వర యాగం ఆచరించి లోకమునకు మార్గదర్శకులను ఎదురుగాక. స్వామి, అప్పుడే
వచ్చేసారి యాగం జరగలేదా మాట్లాడరే స్వామి ఏమైంది అనుకున్నంత అయ్యింది మహర్షుల ప్రయత్నాలు విఫలమయ్యాయి అంటే మా తండ్రి గారు రాలేదా స్వామి రాకి వచ్చారు వారు సౌఖ్యంగా ఉన్నారా స్వామి మామ అల్లుళ్ళు ఈ విధంగానైనా కలుసుకున్నందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను కలుసుకోకుండా ఉంటేనే బాగుండేదేమో దేవి అదేమిటి స్వామి అలా అంటున్నారు మా తండ్రి మిమ్ములను అల్లునిగా మన్నించలేదా మన్నించకేం దేవి అల్లునిగానే భావించారు అనరాని దుర్భాషలన్నారు కడుపులోని విషమంతా వెళ్ళగక్కారు గర్లకంటుణ్ణి కాబట్టి అదంతా అలాగే దిగమింగా కలిగాను దేవి సామరస్యం ఏర్పడి బాంధవ్య బంధాలు బలపడగలవని కన్నవారిని కలుసుకుంటానని ఎంతో ఆశించాను నా కాంచలన్ని గాలి మెడలే కూలిపోయాయి స్వామి బాధపడకు దేవి పరిస్థితులు అర్థం చేసుకుని పుట్టింటి వారి మీద మమకారం విడిచిపెట్టు సరే గాని ఇంత పెందరాలే ఇంటికి దయచేసారే మింగడానికే ఇంకా వంట కాలేదు అది కాదే డబ్బు డబ్బు ఇవాళ మన అదృష్టం పడింది బోలేనంత డబ్బు ధరణి ధరణి అదేమిటే ఇంట్లో ఏదో నవ్వు కనపడుతుంది నవ్వేమిటండి నా మొహం ఎలిగన్స్ అప్పుడు అదే నాకు స్పష్టంగా వినపడింది అన్నట్టు అమ్మాయి దేవి గదిలో కూర్చున్న వాళ్ళ రాతకు ఏడుస్తున్నారు మీలాంటి తండ్రి దొరికాక ఏడాకి ఏం చేస్తారు నవ్వుతారా ఏ చూడు ధరణి నాకేదో అనుమానంగా ఉంది నువ్వు పోయి ఆ గదిలో చూడు నేను ఈ గదిలో చూస్తాను చాలే ఊరుకోండి పిల్లలకు పెళ్లిళ్ళు పెటాకులు చేయలేక పైగా అనుమానిస్తున్నారా మొహాయి సిగ్గు లేకపోతే సరి అది కాదు ఎందుకు చెప్పారో వీరు పోయి చూడు చూడు నా వలపుల రాణి నా ముద్దుల గుమ్మ తలుపు తీయమ్మా వస్తున్నా వస్తున్నా ఏమిటమ్మా ఏం చేస్తున్నావే లోపల ఏమి లేదమ్మా ఏమి తాచుకుపోతే చదువుకుంటూ కూర్చున్నాను ఆహా చదువుకుంటూ కూర్చున్నావా అవునమ్మా ఏమిటమ్మా ఎదుగుతున్నా ఎదుగుతున్నానా అబ్బే ఏమి లేదే ఏమీ లేదంటూనే గదంతా కలయి చూస్తున్నా ఏమిటో చెప్పమ్మా ఆ ఏమిటో నాకే బోధపడ్డం లేదే నీ పెళ్లిళ్ళు కాలేదన్న ఆరాటంలో జ్ఞాపక శక్తి బొత్తిగా పోయింది అమ్మా వంకింట్లో ఉండేమో వెళ్ళి చూడమ్మా అది నిజే అక్కడే ఉండేమో అమ్మా ఏమిటమ్మా ఆకలి వెళ్తుందే త్వరగా వంట చేసి పెట్టవే అలానే వంట చేసి పిలుస్తాను అందాక చదువుతూ కూర్చో అలాగే అమ్మా మా అమ్మ బంగారమ్మా త్వరగా వెళ్ళమ్మా పిచ్చి తల్లి త్వరగా వంట చేయాలి అలానే భైరవి కడుపు మండిపోతుంది దారిలో ఏమన్నా ఉన్నాయా ఉన్నాయి చాలా నాకొద్దు నేనేమో అనుకున్నా నీరు చమత్కార చక్రవర్తులే నీకంటేనా నన్నేమో ఈ పెట్టలో నెట్టావు మాయ మాటలు చెప్పి మీ అమ్మని బుట్టలో పెట్టావు రేపు పెళ్ళయ్యాక నన్ను మాత్రం బుట్టలో పెట్టకే అది కాదమ్మా ఇక్కడ ఏదో చప్పుడైంది మీ అమ్మ ఎలికలంటేను అవునన్నా పెద్ద ఎలక నా గదిలోకి వచ్చిందన్నా నాకంట పడితే ఈ కరెంట్ అయ్యో తల్లి చూడలేదమ్మా చూడలేదు ఆ ఎలిక ఆ ఎలిక ఇక్కడ మంత కింద దూరిందే చూస్తాను అగ్నిహోత్రులు అంటే నా కూతురు అనుమానిస్తావా తప్పు ఒప్పుకో తప్పే తప్పే
నీ మాటే నిజం. ఇదిగో ఇంకోసారి అవమానించావా? ఈ దారిని నీ పారిట మహేశాసన మధ్య అవుతుంది. జాగ్రత్త. ఆ అంత పని చేయకు. నువ్వు నువ్వుగానే ఉండు. నే పోతా నే చెట్టు దగ్గరికి. ఇంద అప్ప కడ. అమ్మాయి ఏమ్మా పిచ్చి తల్లులు కన్న తండ్రి నీలాపనందల వేస్తున్నాడు. సిగ్గు లేకపోతే సరి. అగ్రజ యాగమేదో చెయ్య సంకల్పించావట? అవును. ఏమది? అల్పబుద్ధి గల శివునకు ఏ భాగము లేని సంస్కార యాగం. ఈశ్వరుడు లేని యాగమా? సోదర సర్వ జగత్తుకు మార్గదర్శకుడు కావలసిన నీవే. ఇటువంటి అధర్మ మార్గమును అనుసరించడం తగునా? ఛాందసులైన పూర్వులు నిర్ణయించిన దానికి మనం కూడా బాధ్యతలవడం అవివేకం. ప్రపంచానికి సృష్టికర్త బ్రహ్మ, పోషణకర్త మహావిష్ణువు, సర్వనాశనకర్త ఈ రుద్రునకు యాగమును ఆవిర్భాగమా? అలా అనుకు సోదర. ఆదిదేవుడైన సదాశివుడే ప్రపంచానికి తలమానికం వంటి వాడు, అఖండ శక్తి సంపన్నుడు. ఆ చంద్రమౌళిని నీవెంత చులకన చేసినా, ఎంత దూషించినా నీ అందున్న ప్రేమ చేత సహిస్తున్నాడు. ఆ మహామహుని సహన శక్తిని ఇంకా పరీక్షించకు. ఆ దయామయిని తృణీకరించి నాశనం చెందకు. నారద, పిరికి పందులు ప్రాణభీతిచే ఆశయ సంకల్పాలను విడిచిపుత్రు గాని, ఏది జరిగినా సరే ఈ దక్ష సంకల్పం నెరవేరవలసిందే. నేను ఈ యాగాన్ని జరిపించే తీరుతాను. అంతటి మహామహుడివే కావచ్చు, కాని సోదర యాగం నీ వక్తన వలనే జరిగేదా? నీ సంకల్పం అందరూ ఆదరించాలి, ఆమోదించాలి, నీతో సహకరించాలి. సహకరించిన వారు నా శాపాగ్నికి ఆహుతవుతారు. నా ఆహ్వానాన్ని తిరస్కరించగల ధైర్యం తపోనిష్ఠ గరిష్ఠమైన మనుషులకే కాదు, ఆ బ్రహ్మాది దేవతలకే లేదు. నారద, ఏ ఆటంకమే రాని నేను ఈ యాగాన్ని జరిపించే తీరుతాను, చేయప్రదంగా జరిపించి తీరుతాను. నారాయణ. చంద్రులకి ఈ విచారం దేవి, నేను చేయబోయే యాగానికి చంద్రుణ్ణి మన దత్తపుత్రికలను అందరినీ ఆహ్వానించబోతున్నాను. మన అల్లుని మహాదేవుని అమ్మాయి సతీదేవిని కూడానా? వీల్లేదు దేవి, వారిని ఆహ్వానించుటకు వీల్లేదు. చేయనది నిరీశ్వర యాగం అన్న సంగతి మర్చిపోక. పోని కుమార్తె సతీదేవినైనా పిలవకూడదా స్వామి? సతీదేవి ఆ విశ్వాసఘాతకురాలు మన కూతురే కాదు, మర్చిపో. అల్లారు ముద్దుగా పెంచిన సంతానాన్ని హృదయమున్న వారెవ్వరూ మర్చిపోలేరు. మగవారు గుండె రాయి చేసుకోగలరేమో, కాని ఆడవారికి అది అసాధ్యం స్వామి. దేవి, ఈ విషయంలో నీవెంత విలపించినా నిష్ప్రయోజనం. ఆ కులఘాతకురాలను పిలిపించమండం తప్ప మరి ఏదైనా సరే కోరుకో. నీ వాంచ సఫలం చేసి నిన్ను సంతోష పెట్టాను దేవి. సంతోషం ఇంకెక్కడి సంతోషం? కన్న కుమారులపై ఆగ్రహించి వాళ్ళని దూరం చేశారు. ప్రాణ సమానంగా పెంచిన ఏకైక పుత్రికను చూడాలని కాంక్షిస్తూ ఉన్న నాకు ఆ భాగ్యం లేకుండా చేస్తున్నారు. ఇంకెక్కడే స్వామి నాకు సంతోషం? దేవి, నీ మనసు నొప్పించడం నాకు మాత్రం సంతోషమా? నీకోసం, నీ సౌఖ్యం కోసం ఏమైనా చేస్తాను. నీ కన్న కొడుకులను ఎక్కడున్నా సరే వెతికించి రప్పిస్తాను. కానీ నిండు సభలో నన్ను ధిక్కరించిపోయిన ఆ సతీ శంకరులను మాత్రం క్షమించను, క్షమించలేను స్వామి. కానరు నీ మహిమా దేవా, కానరు నీ మహిమా, కానరు నీ మహిమా, రే గానము చేయా నా తరమా, కానరు నీ మహిమా. జగముల పాలింపు జగదీశ పరమాత్మ, జగదీశ పరమాత్మ, పదపున నీ మీద పటుతర మూఢాత్మ, పదపున నీ మీద పటుతర మూఢాత్మ, ఇది కూడా నీ లీలయే దేవా, ఇది కూడా నీ లీలయే, కానరు నీ మహిమా.
కలిగిన దినముల తలచరు నీ పేరు కలిగిన దినముల తలచరు నీ పేరు కలిమిన సించిన కలవర ముందేరు కలిమిన సించిన కలవర ముందేరు పదవులు లభించ మదమున చదియించి పదవులు లభించ పదవులు లభించ మదమున చదియించి పదపడి నిన్నే ఎదిరించేరు తండ్రి నమస్కారం సకల కళామ తల్లి ప్రణామం ఏమిటి మీరు ఇంకా ఇక్కడే ఉన్నారు యాగానికి వెళ్ళలేదా యాగమా అవును ఎక్కడన్నారదా ఎవరు చేస్తున్నారు సరి సరి మీకు ఇంకా ఆహ్వానమే రాలేదన్న మాట నారాయణ ఇంతవరకు ఎవరు కని విని ఎరుగనట్టి మహాత్మయాగం ఎవరు నారదా ఇట్టి సవర్ణము చేయ సంకల్పించినది ఇంకెవరికంత ధైర్యము తెగువ ఉంటుంది తల్లి ప్రజాపతి సార్వభౌముడు దక్షుడే సంకల్పించాడు ధర్మ విరుద్ధమైన నిరీశ్వర యాగం చేయ నిశ్చయిస్తాడా కృతజ్ఞుడు ఈశ్వర ద్వేషం తగదని వాణిని ఎన్నో పర్యాయములు హెచ్చరించాను కాని వాని బుద్ధి మారలేదు ఇలాచాన్ని వరించబోయే వానికి హితోపదేశాలు రుచిస్తాయా అరుగు మహాకేశ్ గారు దయచేస్తున్నారు పురాణ దంపతులకు నమస్కారాలు స్వాగతం మహాకేశ నీ ఆగమనానికి కారణం మీ పుత్రుడు దక్ష ప్రజాపతి మహాయజ్ఞం ఒకటి చేయ సంకల్పించి పూజ్యులైన మిమ్ములను ఆహ్వానించవలసిందని నన్ను ఆజ్ఞాపించాను ఎందుకు నిరీశ్వర యాగం వీక్షించి హర్షించమని ఈ ఆహ్వానం మహాకేశ ధర్మాధర్మ విచక్షణ జ్ఞాన సంపన్నులైన మీ మహర్షులు దీనిని ఎలా అంగీకరించారు అంగీకరించక ఏం చేస్తారు శాపానుగ్రహ సమర్థుడు కదా దక్ష ప్రజాపతి నారద వినాశకాలే విపరీత బుద్ధి దురహంకారి అయిన దక్షునకు అంతిమ కాలం ఆసన్నమైంది మహాకేశ త్రిమూర్తుల్లో ఏ ఒక్కరిని అవమానించినా తక్కిన వారిని కూడా అవమానించినట్లు కనుక అజ్ఞానికి మా అసమ్మతిని తెలియజేయి మేము ఈ యజ్ఞానికి రాదలుచుకోలేదు చిత్తం సెలవు నారాయణ ఆహా మహానుభావ మంత్రం అంటే మీదే మంత్రం మీరు చెప్పినట్లు అక్షరాల జరిగింది ఆ అమ్మాయి నాతో ఎంతో ప్రేమగా మాట్లాడింది నాకు తెలుసు మంత్రమా మరొకట నిజమే స్వామి నిజమే వచ్చినట్టు కూడా తొలగిపోయింది నేను ఆ అమ్మాయి గదిలో ఉండగా పానకంలో పుడగలాగా వాళ్ళ నాన్న వచ్చాడు నేను నా చిలకతో పక్క గదిలో మాట్లాడుతుండగా వాళ్ళ అమ్మ వచ్చింది ఆ అమ్మాయి తెలివైంది కనుక నన్ను మంత్రం కింద దాచేసింది ఎంత మోసం లోపల చప్పుడేమిటమ్మా అని వాళ్ళ నాన్న వచ్చి అడిగితే చిలక నాన్న అంది ఆ చిలక ఎంత మోసం ఆ తెలివి తక్కువ దద్దమ్మ నమ్మేశాడు వాడి బెల్లం వచ్చి అమాంతంగా వాడి మీద విరుచుకుపడింది సరే గాని స్వామి ఈ వరహాలు తీసుకొని ఆ రెండో మంత్రం చదివి వాళ్ళని పెళ్లి కొప్పించండి మీకు పుణ్యం ఉంటుంది వాళ్ళ అమ్మ నాన్న కూడా ఒప్పుకునేటట్టు ఘాటని మంత్రాలు చదవండి చదువుతా చదువుతా ఇంత కమిటండి ఆ దేవుడు స్వామి మా మీద మండి పడిపోతున్నారు మీ మీద కాదు అడ్డొచ్చిన వాళ్ళ మీద మీరు ఆ ఇంటికి వెళ్ళండి ఇక్కడ మంత్రాలు చదువుతాను చదవండి చదవండి మా పెళ్లి సాక్ష్యం అయ్యేటట్టు గట్టిగా చదవండి అవుతుంది అవుతుంది ఈ పెళ్లి తప్పకుండా అవుతుంది మహాభాగ్యం స్వామి కోపంలో రావడం మర్చిపోయారు తప్పకుండా మా పెళ్లికి రండి మంచి మంచి బొబ్బట్లు చెప్పిస్తా నా ఇంటికి ఎత్తడం పెట్టారా మీ చర్మ నిలువులో ఉంచేస్తాను అయినా వాళ్ళని ఏం ప్రయోజనం నేను ఎంత చెప్పినా నమ్మక జ్యోతులు తిరిగి ఆ ఇంటి వెళ్ళాలి ఇప్పుడే పోయిందని పుట్టి చెప్తాను ముగ్గురు చెప్పిన మాట వినక ముందుగా వాదిస్తావా అమ్మాయిని అనుమానించాలని నన్ను దూషిస్తావా చావు గుడ్డి చెవులు పూస్తాను నీ యోగ్యత నీ కూతురు యోగ్యత ఇప్పుడే చూపిస్తాను భైరవి భార్గవి నాకంతా తెలుసు మీ పుట్టంతా బయటపడింది మీ దొంగ ప్రియులతో మర్యాదగా బయటకు వస్తానా నారా రండి లేకపోతే మీ నాన్న నన్ను చాపేటట్టున్నాడు అమ్మకేం తెలీదు తప్పు మీది కాదు మాది కాదు తప్పంతా మామయ్యేది తప్పు నాదే అక్షరాల మీది ఆత్మహత్య చేసుకోవాలనుకున్న మమ్మల్ని అడ్డగించి చేతిలో ఉన్న నాలుగు వరహాలు కాజేసి రెండు కుప్పులిచ్చి ప్రేమించండి నాయన అని చెప్పింది మీరు కదా మామయ్య
నిన్ను పచ్చడి చెయ్యా. ఇదంతా నువ్వు చేసిన నిర్వాకమా? ఊరు పేరు తెలియకుండా కొంప ముంచి పైగా నన్ను కొట్టడానికి వస్తావా? సిగ్గు లేకపోతే సరి. ఓపడకత్తయ్యా, నా కూతురు మీకు పెళ్లి చేయను. ఆ మా నాన్న శివద్వేషతే మమ్మల్ని దండిస్తారా? మాకు ఏ ద్వేషాలు లేవు మామయ్య. నాన్న, మీ భర్తని మీరే వెతుక్కుండా నా అన్నాడు చెప్పారుగా, మీ మాట విని వీరిని వరించాం, వీరిని పెళ్లి చేసుకుంటాం. మీరు వీల్లేదంటే ఏ నుయ్యో గొయ్యో వెతుక్కుంటాం. అయ్యయ్యో, అంత పని ఎందుకమ్మా? ఏమండి, నా పిల్లలు కూడా నాలాగే భర్తను ఎన్నుకున్నారు. ఈ సంబంధం అమ్మాయిలకి నాకు ఇష్టం, మీరేమంటారు? అయితే నాకు ఇష్టమే. అయితే వెంటనే పెళ్లి చేసేద్దాం. అలాగే. నమస్కారం ప్రభువులు. ఎవరు? దక్ష ప్రజాపతుల వారి సేవకుని. ఏం కావాలి? మీ నాన్నగారు యాగం చేయబోతున్నారు, మిమ్మల్ని తక్షణం తీసుకురమ్మని ప్రభు వారి ఆజ్ఞ. వీల్లేదు, నాన్నగారిని అక్కడ యాగం చేసుకోమను, మేము ఇక్కడ పెళ్లి చేసుకోబోతున్నాం. చూడు, కావాలంటే 2 దినాల పాటు నువ్వు కూడా ఉండి బొద్ద నిండా విందరగించి వెళ్ళు. తృప్తిగా మేము రాము గాని నీ దారి నువ్వు చూసుకో, వెళ్ళు. ఆ విమానాల్లో వెళుతున్న వారెవరు? ఎక్కడ వెళుతున్నారో నీకేమైనా తెలుసా? తెలీదమ్మా, చాలా సంతోషంతో వెళుతున్నారు. సంతోషం కదా మరి, పుట్టింటికి వెళ్లి ఆడపడుచుల ఆనందానికి అంతుంటుందా? పుట్టింటికి వెళుతున్నారా? అంతటి అదృష్టవంతులు ఎవరు మునీంద్ర? ఇంకెవరు తల్లి, నీ సోదరీమణులే. నా సోదరీమణుల? అవును, మీ తండ్రి చేయబోవు యాగానికి వెళుతున్నారు. మా తండ్రి యాగం చేయబోతున్నారా? సమస్త లోకవాసులు మీ జనకుడు చేయనున్న సవనం గురించే మాట్లాడుకుంటున్నారు. నీకా సంగతే తెలియనట్లు మాట్లాడుతున్నావే, హాస్యానికి అంటున్నావా? యథార్థంగా నాకు తెలియదు. అయితే మీకు ఆహ్వానమే రాలేదన్నమాట, ఆశ్చర్యంగా ఉంది. దత్తపుత్రులపై నున్న ప్రేమాభిమానాలు కన్న కూతురుపై కరువైనవి మునీంద్ర. విచారించుకో తల్లి, శుభకార్యములలో ఇటువంటి పొరపాట్లు సంభవించుట సహజం. కార్యనిమగ్నుడవటం చేత మీ తండ్రి మరచి ఉండవచ్చు. నీ తండ్రి పిలువకుపోయినను నీవు మాత్రం యాగమా కేకకుండుట మంచిది కాదు. పుట్టింట జరుగు శుభకార్యములకు ఇంటి ఆడపడుచు వెళ్ళకపోతే లోటుగానే ఉంటుంది. కన్న కుమార్తెను కల్లారా చూస్తే కన్నవారి క్రోధం మంచులా కరిగిపోతుంది. తల్లిదండ్రులను చూడాలనే కాంక్ష నాకు ఉంది, కానీ అందుకు నా పతి సమ్మతిస్తారా? భర్తను ఒప్పించే విధానం పడతికి నేర్పాలా? ఎలాగో నీ నాతుని అంగీకరింపజేసి యాగానికి వెళ్ళు. పిన తండ్రిని కొనుక నాకు మనశ్శాంతి కలుగుతుంది. సరే మునీంద్ర, ప్రయత్నిస్తాను. నారాయణ. నారాయణ. స్వామి, విన్నారా ఈ శుభవార్త? మా తండ్రి మహత్తరమైన యాగం చేస్తున్నారట. అమితానందంతో అందరూ వెళ్తున్నారు, మనం కూడా వెళ్ళాలని నా మనసు ఎంతో తత్తరపడుతున్నది. ఏమంటారు స్వామి? ఎంతటి వెర్రి దానవుది, మనల్ని రమ్మని మీ తండ్రి ఆహ్వానించలేదు. యాగ కార్యంలో నిమగ్నుడై మరచి ఉండవచ్చు, అంత మాత్రం చేత మనం వెళ్ళకూడదా స్వామి? పిలువని పేరంటానిక. స్వామి సర్వజ్ఞుడు, మీకు తెలియనిదే ఉన్నది. కన్నవారు గురుదేవులు ఆప్తమిత్రులు చేసే శుభకార్యాలకు ఆహ్వానం లేకపోయినా వెళ్ళుట అనుచితం కాదు కదా. దేవి, సత్రయాగం నాడు జరిగిన సంగతులు అప్పుడే మరచిపోయావా? నన్ను పరాభవించటానికే నీ తండ్రి ఈనాడు నిరీశ్వర యాగం సంకల్పించాడు. నిరీశ్వర యాగమా? అఖిల లోకేశ్వరులైన మిమ్ము పరాభవించుటక నా తండ్రికి ఈ విపరీత బుద్ధి ఎందుకు జనించింది? వినాశకాలే విపరీత బుద్ధి. నా తండ్రికి వినాశకాలమా? ప్రభు, అతన్ని ఉద్ధరించటకు మార్గమే లేదా? సర్వేశ్వరుడు తమరు తలుచుకుంటే సమస్త భువనాలు మారిపోవని నా తండ్రి బుద్ధి మాత్రలేరా స్వామి? దాక్షాయణి, దక్షుని తల మారితేనే కాని బుద్ధి మారదు. ప్రభు, ఈ వినాశం నుండి నా తండ్రిని ఎలాగైనా రక్షించండి. నా కన్న తల్లి మాంగల్యం కాపాడండి స్వామి. నా ఎంత అనుగ్రహం ఉంచి నా కొరకు నీ అర్థాంగినైనా నా కొరకు అంగీకరించండి. మనిద్దరం బయలుదేరి వెళ్ళి ఈ విపరీతపు సంకల్పం నుండి నా తండ్రిని మరలిద్దాం. బయలుదేరండి స్వామి. దేవి,
నీ పితృప్రేమ ప్రతిపత్తిని మరపింపచేసున్నదే దేవి. నేను అక్కడికి వచ్చి నా వైపరీత్యములు వాటిల్లు వైరి ఇంట నీ పతి పరాభవించబడటం నీకు సమ్మతమేనా? లేదు స్వామి, మీరు పరాభవింపబడిన నేను చూడలేను. అట్లేనే మీరు రావలేదు. నేను వెళ్ళి అజ్ఞానంలో ఉన్న నా తండ్రిని రక్షించుకుంటాను. అడుగేయండి స్వామి. భ్రమ వట్టి భ్రమ, బ్రహ్మ విష్ణువులే చెప్పగా వినని నీ తండ్రి నీవు చెప్పితే వింటాడా? దేవి, ఇప్పుడు నువ్వు వెళ్ళడం మంచిది కాదు. దక్షుడు నా మీది ద్వేషంతో నిన్ను అవమానించవచ్చు. పిలవని పేరంటానికి అయిన వారింటికి వెళ్ళి అవమానించబడటం కన్నా మానధనులకు మరణమే సరండి. బాగా ఆలోచించు స్వామి. నా తల్లిదండ్రులను కాపాడుకునే ప్రయత్నంలో శక్తి వైపరీత్యమేవ్వండి స్వామి. ప్రభు సరే భృంగి, మీ మాతృశ్రీని దక్ష గృహానికి తీసుకుని వెళ్ళు. అనుజ సతీ వెళ్ళు. ప్రభు వెళ్ళిరా. రండి, దయచేయండి, దయచేయండి, రండి రండి, దయచేయండి, దయచేయండి. స్వాగతం, ఇంద్రాదులకు స్వాగతం. రానారదారా, ఆ రాడు నా ఆహ్వానాన్ని మన్నించి అందరూ వస్తారా అని సందేహించావే, ఆహ్వానికి అందరూ వచ్చారో లేదో సరిగ్గా చూడు. అందరూ వచ్చారు. మరి పూజ్యులైన బ్రహ్మ విష్ణువు రాలేదే? వారు ఈశ్వర పక్షపాతులు, రాకపోవడమే మంచిది. ఆహ్వానం పంపించకపోతే బాగుండదనే ఉద్దేశంతో పంపించాను, కానీ వారు రావాలని వాంఛించడం లేదు, రాలేదని చింతించడమూ లేదు. బాగు బాగు, పిలిచినారా అని వారు కొందరు ఉంటే, పిలువుపైన వచ్చేవారు కొందరుంటారు. ఎవరు ఎవరు నారదా? సిగ్గులేని వారు ఆత్మీయులే. అమ్మని పిలువుకుపోయిన రక్తబంధువులు రాకమారరు. తన తండ్రి ఇంత శోభాయమానంగా యాగం చేస్తుంటే కనులారా చూడాలని ఏ కన్న కూతురు వాంఛించదు. ఎవరు? సతీదేవి వస్తుందా? అవును. సరే స్వాగతం, స్వాగతం, దధీచి మహర్షులకు సుస్వాగతం. అమ్మా, కన్నుల విందుగా యాగం జరగబోతుంది, కన్నీరు కరుస్తూ కూర్చున్నావేమ్మా? సతీదేవి రానప్పుడు కన్నీరు కాక నాకు సంతోషం ఎక్కడ? సహోదరి సతీదేవితో సంతోషంగా కాలం గడపాలని కొండంత ఆస్తు వచ్చాను. నాన్నగారు అవను విలువలేదని విని ఎంతో బాధపడ్డాం. అమ్మా, నువ్వు విచారిస్తున్నావని తెలిస్తే నాన్నగారు బాధపడతారు. రామ్మ వెళ్దా. దేవి, మనం ఆహ్వానం పంపకపోయినా సతీ స్వయంగానే వస్తుందని విన్నాను. సతీదేవి వస్తున్నదా స్వామి? కన్న వారిపైన ఆ చిట్టి తల్లికి అంతులేని అనురాగం. అనురాగం అనురాగం కాదది, అనర్థానికే వస్తుంది. దేవి, సతీ వచ్చినతో ఎవరో ఆమెను ఆదరించకూడదు, మాట్లాడకూడదు, చివరకు కన్నెట్టైనా చూడకూడదు. స్వామి, పుట్టినింటికి వచ్చిన పుత్రికను ఏ తల్లి నిరాదరించగలదు? మనం పిలవకపోయినా అభిమానంతో వచ్చినందుకు ఆదరించాలి, కాని తిరస్కరించడం భావ్యమా? కన్న కూతురే మీకు గర్భశత్రువైందా స్వామి? అవును, నన్ను ధిక్కరించి నా విరోధిని వరించిన నాడే ఆమె నాకు శత్రువైంది. పితృద్రోహం చేసిన ఆ కులఘాతుకురాలి పాదాలతో యాగశాల అపవిత్రం కారాలి. మన్నించండి స్వామి, మీ కఠోర శాసనం నేను పాలించలేను, మాతృవాత్సల్యానికి వ్యతిరేకమైన శత్రుత్వం వహించలేను. కంపెడాసతో కన్న కూతురు మన గడప త్రొక్కిన నాడు కాఠిన్యం వహించమంటారా? ఏ చేతులతో పెంచానో ఆ చేతులతోనే సతిని దూరం చేయమంటారా? వద్దు స్వామి, కన్న బిడ్డపై కాఠిన్యం వహించకండి, సతిని కనికరించండి, ఆమెను ఆదరించడానికి అనుజ్ఞ ఇవ్వండి స్వామి. అసంభవం, దక్షిణ ఆజ్ఞకు తిరుగులేదు. అంతేనా స్వామి, అంతేనా? మగవారి మనస్పర్ధల వల్ల ఆడవారి హృదయాలు చిత్రవత కావలసిందేనా? బిడ్డకు మాట్లాడరాదని తల్లిని శాసిస్తారా? కన్న తల్లి తన్ను పలుకరించలేదని హృదయం ప్రద్దలై సతి కన్నీరు మున్నీరుగా రోధించదా? కలకంటి కంటి కన్నీరు ఉనికిన సిరి ఇంట నిలవలేరు స్వామి. ఇది నీకు శ్రేయస్కరం కాదు. వైరిని, నా బాగోగులు నాకు తెలుసు,
భారత రమణికి భర్త ఆజ్ఞాపాలన సేవా నిరతి అవశ్య ఆచరణీయమైన సంగతి జ్ఞాపకం ఉంచు. క్షమించండి స్వామి, కన్న కుమార్తె మీదున్న మమకారం చంపుకోలేక మీ మనసు నొప్పించాను. మీ ఆజ్ఞను శిరసా వహిస్తాను. మంచిది, వెంటనే యాగశాలకు రండి. పాపస్వస్థమా దర్శించి ప్రజాపతి ప్రాపకం కోసం ఇతరులు ప్రాకులాడిదా అర్థం ఉన్నది, కానీ తమ వంటి పెద్దలే ఈ తగిన కార్యం ఆమోదిస్తున్నారంటే ఆశ్చర్యంగా ఉంది. తగని కార్యమా? ఏమిటి నారదాను అంటున్నది? నిరీశ్వర యాగం తగిన కార్యం కాదా? ఇది నిరీశ్వర యాగమా? అవును. నాకు తెలియనే తెలియదే. తెలియకపోవడం ఏమిటి మహర్షి? ఆహ్వానం అందజేయినప్పుడే యాగ లక్షణము నా అనుచరులు తెలిపి ఉందిరే. ఒకవేళ మరిచినారేమో. వారు తెలుపునూ లేదు, నేను మరువనూ లేదు. ఇట్టి విపరీత వితండ యాగం ఇదివరకు ఎందరూ జరిగి ఉండను లేదు. కావచ్చు, కానీ నేడు ఇందు జరగగలదు. దక్ష ప్రజాపతి, నా హితం విను. శివుడు లేని యాగం జీవము లేని కళేబరం వంటిది, పరిమళము లేని పుష్పం వంటిది, చదువు లేని జీవితము వంటిది. కావున నీ దుష్ట సంకల్పమును మానం. లేకున్న యాగనాశనముతో పాటు నీ వినాశనము తప్పదు. దధీచి, ఈ మాటలకు బెదరవాడు కాడి దక్షుడు. దక్షుని బెదరించవలనని చెప్పుటలేదు, బాగుపడవలనని చెప్పుచుంటుంది. ఇది శాస్త్ర విరుద్ధమైన యాగం. సనాతన సాంప్రదాయ అనువర్తునెవ్వరూ దీనిని సహించరు. నీవు చేయ సిద్ధపడి నువ్వు చేయించు వారెవ్వరూ ఉండరు. లేకే ఉన్నారు, నేను చేయించదను. భృగు, నీవా? శాస్త్ర విరుద్ధమైన ఈ యాగ నిర్వహణకు నీవు తోడ్పడుచుంటివా? శాస్త్రం, శాస్త్రకారణమైన మనం ఏది నిర్ణయిస్తే అదే శాస్త్రం. భృగు, ముక్కంటి మూడు లోకాల్లోనూ సాటి లేనివాడు ఆ పాలాక్షుడు పరాభవించటం పాపహేతువు సుమా. పాలభాగమందు నేత్రమున్నంత మాత్రాన ఆ కాటిరేడు సాటి లేనివాడైతే పాదముందు నేత్రమున్న ఈ భృగు మహర్షి అంతకన్నా గొప్పవాడే. ఈ త్రినేతుని అంగీకారమే చాలు నాకు. ఓహో, ఒక దురహంకారికి మరో అహంకారి సహకారమా? బాగుంది. పులిని చూచి నక్క బాతలు పెట్టుకున్నాను. పులి పులే, నక్క నక్కే. ఒరే ఋషుకులాథమా, నన్ను నక్కతో సరిపోతుంటివా? అవును, ముమ్మాటికి నక్కదే. ఆ ముక్కంటి కాలి గోటికి కూడా నీవు సమానుడవు కావు. ఛే, అధిక ప్రసంగి. శుద్ధుడైన అరుద్రుని మాటిమాటికి నా ఎదుట స్తుతించకు. ఆ బిచ్చుగాడు నీకు గొప్పవాడు కావచ్చు, మాకు మాత్రం కాదు. నీకిష్టము నిందుండవచ్చు, లేదా వచ్చేత్రం అనుకోవచ్చు. ఓరి నాస్తికాథమా, నీకు హితవు చెప్పుచున్న నన్ను వచ్చిన త్రోవనే బొమ్మను చుంటివా? పోయదను. నీ యజ్ఞ ఫలితమును నీకు తెలిపియే పోయదను. నీ యాగము సర్వనాశనమగును. నందీశ్వరుడు నీకు ఒసగిన శాపము సఫలమగును. నీ శిరము నరుకబడి హోమగుండమును దహింపబడుము. నీవు మేషము కుండవయ్యదవు కాక. భృగు, నీ కన్ను నీ కండకావరము ఒక్కనాడే నిర్మూలమగు కాక. గొప్ప వాచాలుడా. కోరిండు మహర్షి, ఆ మూర్ఖుడితో మనకే పని? రోహిణి, రోహిణి, నేను సద్గుర్తించలేదా? తల్లి, ఏమిటి విపరీతం? తోబుట్టిన వారే చెయ్యి విదిలించుకు వెళ్లిపోయారే. కనీసం కన్నెత్తైనా చూడలేదే. ఈ అవమానం మీ దాసుడు సహించలేడు. ఆజ్ఞాపించండి తల్లి, ఈ ఐశ్వర్య మదోన్మత్తులను దండిస్తాను. భృంగి, ఆవేశించెందుకు? ఇక్కడేం జరిగినా నీవు సహనం వహించాలి. రోహిణి నన్ను పలకరించలేదంటే దానికి తగిన కారణం ఉండకపోదు. అదుగు, నా మాతృదేవితే వస్తున్నది. ఎవరు పలకరించకపోయినా కన్న తల్లి పలకరించకపోదు. అమ్మ, అమ్మ, ఎన్నాళ్ళకు నిన్ను చూశానమ్మా. ఈ యాగ వార్త విన్నాక ఎప్పుడు మిమ్మల్ని చూస్తానా అని ఉంపిలోడుతూ వచ్చాను. అమ్మా, ఏమిటి? నాన్నగారితో పాటు నువ్వు కూడా మారిపోయావా? నవనీత కోమలమైన నీ హృదయం కూడా పాషాణమైందా? ఎన్నేళ్ళకో పుట్టినింటికి వచ్చిన పుత్రికకు ఇదా నువ్వు చూపే ఆదరణ? మాట్లాడవే అమ్మా. అమ్మా, నా రాక నీకు సంతోషదాయకం కాదా? నువ్వు పొమ్మంటే తక్షణం పోతాను. చెప్పమ్మా, చెప్ప. అమ్మా, విచారించకండి. నేను కనిపించిన వెంటనే కన్న తల్లి ఆనందంతో ఆహ్వానిస్తుందనుకున్నాను, మనసారా మాట్లాడుతుందనుకున్నాను. పిలువని పేరంటానికి వచ్చినందుకు ఇతరులు పరామరించిన, కానీ పెంచిన తల్లి ఆదరిస్తుందనుకున్నాను. నా ఆశ నిరాశ. కన్న తల్లి నిరాదరించినప్పుడు ఇక గత్యంతరం ఏముందమ్మా? పదండి తల్లి, కైలాసానికి పోదాం. కాదు బృంగి, కాదు. ఓం
నిరీశ్వర యాగం చేసి వినాశం పొందలున్న తండ్రిని రక్షించుకోవడానికి వచ్చింది. నీ అంతున్న మమకారం చేతని యజ్ఞ భాగార్హుడైన కంఠే కాలు నాకు హవిర్భాగం ఏక క్రతువులంచి పరమేశ్వరుని పరాభవించ పురాంతకునితో వైరం నీకు తగదు నాన్న. ఈ విపరీతం సంకల్పం మాను చాలించు. మాకు చక్కట్లు దిద్దామని నెవరు ఆహ్వానింపలేదు. సిగ్గు విడిచి పిలవని పేరటానికి వచ్చింది చాలక ధౌని పక్షాన మాత వాదించడం సాహసం, హాస్యాస్పదం కూడా. నా పతి పక్షాన వాదింప రాలేదు. రానున్న విపత్తు తెలుసుకోలేక పతనం పొందబోయే తండ్రిని రక్షించుకోవడానికి వచ్చాను. నీవా నన్ను రక్షించేది? నీ అసందర్భ ప్రలాపాలు కట్టిపెట్టి వీలేదు. నా బొందిలో ప్రాణం ఉండగా ఈ యాగం సాగనివ్వను. ఈశ్వరుడు లేని యాగం విపత్తులకు మూలం. ఈశ్వరుడు ఎవరు? ఈశ్వరుడు మానహీనుడై వల్ల కాటిలో సంచరించే ఆ అపవిత్రుడు ఆ ఈశ్వరుడు. పులితోలు కట్టుకుని కపాలమాలను ధరించే ఆ భిక్షాటన చక్రవర్తి ఆ ఈశ్వరుడు. వారి బతుకులకు ఆవిర్భాగం కూడా. శివ శివ, ఈశ్వర దోషణ చేయకునాన్న. ఆ దేవదేవుని పరాభవించడం సర్వనాశనం లేదు. కట్టిపెట్టు నీ అధిక ప్రసంగం. ఈ క్రతు అనర్థదాయకమే కాను, జగత్ ప్రళయమే సంభవింపునేము. యాగము నెరవేర్చే తీరరా. అమ్మా అమ్మా, ఈ అధర్మ కార్యానికి నీవెలా అంగీకరించావమ్మా? భర్త పతితుడవుతుంటే మౌనమే నీ విధి అని ఊరకుండుట తగునా? మగువకు మాంగల్య రక్షణమే కదా జీవిత లక్ష్యం. మాట్లాడవే తల్లి. సోదరి మణిలారా, ఈ యాగం తగదని వీలు ఒక్కరూ తండ్రికి చెప్పలేరా? ఆయన కోప శాపాలకు భయపడి చూస్తూ ఉండడమేనా మీ ధర్మం? ఇదేనా పెంచిన తండ్రిపై మీకున్న ప్రేమ? రోహి మాట్లాడ. మహర్షులారా, పరమేశ్వరుడు యజ్ఞకర్త, యజ్ఞభర్త. పరుద్ర గంభీర యాగమునర పోచినది ఏ ధర్మశాస్త్రాలు శాసించారు? ఇది జగత్ ప్రళయానికి హేతు కాదా? లోక కళ్యాణం కాంక్షించి మహాత్ములు దీనికి మీరెలా అంగీకరించారు? అధర్మ మార్గం అనుసరించే వారిని వారించడం మీ ధర్మం కాదా? ఈ యాగం తగదని మీరెవ్వరూ చెప్పలేరా? వేద వేదాంగ జ్ఞాన సంపన్నులైన సభాసదులారా, సతీదేవి ప్రశ్నకు సమాధానం చెప్పటం మీ ధర్మం. అమ్మా సతీదేవి, నీ తండ్రికి ఎదురు చెప్పే ధైర్యం చాలక మౌనం వహించారు ఈ మహానుభావులు. నారదా అగ్రజ, ధర్మాధర్మ విచక్షణ జ్ఞాన సంపన్నుడు, అహంకారం మాని శాంతచిత్తుడు అయి దాక్షాయణి హితం ఆలింపు. శాస్త్రదూష్యమైన నిరీశ్వర యాగం చేసి తీరాలనే మూర్ఖత్వం మాట. శ్రేయస్కాముల మాటలను తడిచవని పెట్టకు. నీవు పిలువకపోయినను నీ యందు అచంచల ప్రేమతో వచ్చిన నీ కన్న కూతురు సతీదేవి మనసును క్షోభ పెట్టకు. శుష్కాలాపాలు అగ్రజ, శుష్కాలాపాలు కావు. నీ శ్రేయస్సు కోరి నేను నీ కన్న కూతురు చెప్పు హితోపదేశాలు. కాదు, అధిక ప్రసంగం. నారదా, అనవసర వాగ్వాదంతో నా కోపాగ్నిని రగులు కొల్పి పరాభవం పొందకు. ఇటువంటి సిగ్గుమాలను ఇంటి మానహీనుడైన శంభునికు తతి కాదగును కాని మానధనుడైన దక్షిణకు తనే కాదాలను. శంకరపత్ని, ఆ వల్లకాటి దిమ్మల్ని పెండాడిన నీవు పవిత్రమైన యజ్ఞశాలను అపవిత్రము చేయరాదు, బయటికి నడు. అపవిత్రురాలని నీ చేతి నీచమైన శివద్వేషము గల నీ ఇంట పుట్టి పెరిగిన మాలినము చేతనే అపవిత్రురాలయ్యాడు. వెంటనే ఇతడి నుండి పోయి అపోవా. నీ దుష్ట సంకల్పాన్ని మార్పించినదే ఇతడి నుండి కలలను. దక్షపుత్రిక దాక్షాయణి అన్న పేరు ఇంతటితో దగ్ధమైనా సరే. వంశలను సింగిన వారిని వంచన చేయి కృతజ్ఞుడు. కంద కూతురన్న కనికరమైన లేక కఠిన హృదయమే ఇందరి సమక్షంలో నన్ను పరామర్శించదవా. నీ క్షేమమే నా క్షేమమని తలచి నీకు హితం చెప్పవచ్చిన నన్ను మెడబెట్టి గెంటదవా. నీ దురహంకారంనకు నీ దుర్నీతికి తుదిసమే ఆసన్నమైనది. నా పరాభవాగ్ని జ్వాలని నిన్ను నీ యాగశాలను నీ అధర్మ కార్యాలను హర్షించిన వారిని భస్మం చేయక మారం. ప్రాణేశ్వర, నీ ఆజ్ఞను అతిక్రమించి వచ్చినందులకు నాకు తగిన ప్రాయశ్చిత్తమే జరిగినది. దుర్భరావమానం చేత కలుషితమైన ఈ పాపము శరీరంతో మీ దరి చేరలేను. పరమేశ్వర, మీ చరణ సేవ చేసి తరించే భాగ్యం నాకే జన్మలో లేదు.
మరి జన్మలోనైనా ప్రసాదించు స్వామి పతి ఆజ్ఞను మీరిన సతులకు నాకు ప్రాప్తించిన దుష్ప్రాప్తి సంభవించుగాక న్యాయధర్మాలకు సాక్షిభూతులమైన అగ్నిదేవ దాక్షాయమని పేరు మోసిన ఈ పాపపు శరీరాన్ని నేను చేసుకో స్వామి స్వామి ఇప్పుడైనా ఆలోచన ఇవ్వండి కన్న కుమార్తెను కాపాడుకోనివ్వండి జగన్మాత సత్యదేవి ప్రతీకారేచ్ఛతో జ్వలించిపోతున్న మామక హృదయాగ్ని జ్వాలలతో ఈ భూవలయమంతా తగించు ఎవ్వరూ ప్రతిఘటించలేని అనన్య శక్తులను నీకు ప్రసాదిస్తున్నాను వెళ్ళు వెళ్ళు జై పరమేశ్వర జై శంకర శూలపాణి ఆదేశమే వీరశీవులకు ఆవేశం నిలయకాల సంహారమే వీరభద్రుడికి ఆహారం జై పరమేశ్వర జై శంకర హింసరచనా ధ్వంసరచనా కన్న తల్లి కడుపులో ఆరని చుట్టూ పెట్టిపోయారో తల్లి నీ శరీరం ఇలాగా అగ్నికి ఆహుతి చేయడానికే నన్ను కనిపించినది నీ కోలం చూడటానికే నా నీ తల్లి జీవించి ఉన్నది సతీదేవి ఇంకా కరుడు గట్టి ఉందా స్వామి మీ ద్వేషాగ్నికి కన్న కూతురు ఆహుతి అయినా మీకు చాలి కలగలేదా స్వామి ఒక కన్న కూతురే కాదు ప్రపంచమే సర్వనాశనం అయిపోయినా సరే ఈ యాగం జరిగి తీరాల్సిందే మనసులారా చూస్తారే యాగం కొనసాగించండి ఎవరోరా నీవు నేనా నీ పాలిటి మృత్యువును మనేశ్వరుని హృత్యులను స్వద్రోహులను శిక్షించడానికే వచ్చాను విశాద గణాలతో వచ్చి యాగశాలను కలుషితం చేయడానికి నీకు ఎన్ని గుండెలున్నాయా అర్థమా పరమేశ్వరుని నిందించినప్పుడే నీ యాగం కలుషితమైంది జగదంబ చితాగ్నితో నీ పవిత్రత మట్టగలిపి నేడు నీ పాపం పట్టింది నిన్ను నీ నీచ కృత్యాలను సహించి మారుపోసిన నీ ఆశ్రితులను చీల్చి చెంటాడి నీ వెత్తని పచ్చినెత్తులు స్వాపణము అర్చి నా తల్లి సతీదేవికి తప్పడం ఇస్తాను వీరశ్రీవులారా విజృంభించండి స్వద్రోహులను శిక్షించండి కఠోరదండాలతో కథన మునస్తండి జై పరమేశ్వర చంద్ర విశ్వాసఘాతక శుద్ధక్షయ వ్యాధి నుండి రక్షించిన పరమేశ్వరుడి నిత్య చేత చేరినందుకు నీకు గేట నిజమాత్మ దేవుడిని కరుణించి నీరకంఠుని నిందించినందుకు
నాతో యుద్ధం చేయి. యోగ సంజనిత దుఃఖాతిరేకం చేత వైరిని వైరానల జ్వాలలతో చతుర్దశ భువనాలను సంక్షోభింపచేస్తుంది. విలయం రాకముందే ఆమెను శాంతింపచేయాలి. పద్మనాభ, ప్రళయమే రాని ప్రపంచమే పోని నాకెట్టి ప్రమేయము లేదు. నా దాక్షాయణి దేహత్యాగం చేసినప్పుడు మీరంతా ఏమైనారు? సర్వజ్ఞుడవైన నీకు చెప్పేటంతటి వారం కాం. జగద్రక్షణమే మన కర్తవ్యం కదా. నీవు శాంతిస్తేనే గాని ఈ జగత్ప్రళయం చల్లారు. శాంతి, సతీవియోగంతో తల్లడిల్లిపోయే నాకు శాంతి ఎక్కడిది? సతీవియోగం దుర్భరమైనది, కానీ చీకటి పోయిన తరువాత వెన్నెల రాక మానదు కదా. తన పతి పునర్జీవితుడైతేనే గాని ఆ పతివ్రతాశిరోమణి శాంతించదు. దక్షుని సజీవుని చేయక తప్పదు మహాదేవ. అసంభవం. దక్షుడు నన్ను అవమానించాడు, క్షమించాను. నన్ను సర్వనాశనం చేస్తానని అహంకారంతో గర్జించాడు, అది విని సహించాను. కాని నా దేవిని నలుగురిలో అనరాని మాటలని అవమానించాడు. అభిజాత్యైన నా సతి ఆ అవమానం భరించలేక అగ్నికి ఆహుతి అయిపోయింది. ఈ అవమానం నేను సహించను, సహించలేను. మృత్యుంజయ, మీరు అనుగ్రహించడంతో సమస్త భువనములు స్తంభించిపోవుట సత్యం. లోక సంరక్షణార్థం వైరిని క్రోధావేశాన్ని చల్లార్చుట మీ ధర్మం. నారద,
ఆమె పతిని పోగొట్టుకుంది నేను సతిని పోగొట్టుకున్నా సదాశివ సంతాపములో ఉన్నా నీవు సర్వసామాన్యులతో సరిపెట్టుకోవడం సమంజసం కాదు లోకాలన్నీ భస్మీపట్లం కాకముందే వైరిని మనోభీష్టం నెరవేర్చు మహాదేవ జనార్దన మీరింతగా ప్రబోధిస్తున్నప్పుడు మీ మాట కాదండి నా ధర్మం నేను నెరవేర్చుతాను పదండి శ్రీమూర్తులారా మీరందరూ ఏకమైనంత మాత్రాన ఏమీ జరగలేదని నా మీ తలకు పతివ్రతలకు అసాధ్యమైన ఏదీ లేదని వెల్లడిస్తాను పతిని బాసిన సతి విధిని సైతము ప్రతిఘటించగలదని నిరూపిస్తాను అమ్మా వైరిని శాంతించు తల్లి శాంతించు నీ కోపాన జ్వాలలను ఉపసంహరించు తల్లి ఈ సమస్త ప్రపంచాన్ని భస్మీపట్లం చేయబోనటం న్యాయమా నీ కోరిక చెప్పు సఫలీకృతం చేస్తా కోరదగ్గది వేరేమున్నది మహాదేవ సతికి పతిలేని జీవితం వ్యర్థం నాకు పతి భిక్ష ప్రసాదించండి తన దురహంకారం చేత మరణించిన దక్షుడు నీ వంటి పరమ పతివ్రతకు నాథుడైన పుణ్యం చేత పునర్జీవితుడు కాగలడు ధన్యురాలను మహాదేవ త్రిమూర్తులారా మన్నించండి దయామయ పరమేశ అజ్ఞానాంధకారంలో కరుణ ముసుగుపోయి ప్రవర్తించిన కృతజ్ఞుణ్ణి కూడా క్షమించావు కరుణాసముద్రుడు వన్న బిరుదు నీకే తగు దక్ష నీ మీదున్న వాత్సల్యం ఎన్నడూ లోపించదు నీవు సన్మార్గంలో సంచరించాలని మా అభిలాష అహంకారం వల్ల అనర్థాలు వాటిల్లునన్న పరమ సత్యాన్ని నీ చరిత్రతో లోకానికి ప్రబోధించు ప్రజాపతివైనందుకు ప్రజలకు మార్గదర్శకుడివై ప్రవర్తించు త్రిమూర్తులారా మీ ఆజ్ఞ శిరసా వహిస్తాను ఒక్క మనవి ఈ మేష శిరస్సుతో జీవిత శేషం గడపవలసిందేనా దక్ష నంది దధీచుల శాపం అమోఘం కనుకనే మేష శిరస్సు కూడా వైనాం ఇది భరింపనలవి గాని శిక్ష అనుగ్రహించి నా శిరస్సు నాకు ప్రసాదించండి పశ్చాత్తాపచిత్తుడవైనందుకు మానవ శిరస్సే నీకు ప్రసాదిస్తున్నాను ధన్యోస్మి కరుణా సముద్ర ధన్యోస్మి రుద్ర మరొక్క మనవి ఏమది నా మూలంగా నిరపరాధులనేకులు ఈ యాగశాలలో అసూలు బాసినారు వారిని పునర్జీవుల చేయ ప్రార్థన స్వార్థరహితమైన నీ ప్రార్థన సఫలం కాగలదు చంద్రశేఖర అందరినీ సజీవులుగా చేశావు కాని నా ప్రియపుత్రిక సతిని బ్రతికించలేదేమి దేవ కైలాసవాస నీతో విరోధించి నిరుపమానమైన రత్నాన్ని పోగొట్టుకున్నాను మరణ నాకు పుత్రికా భాగ్యం ప్రసాదించు ప్రభు అది అసాధ్యం దక్షుని కుమార్తెగా జీవించటం సతికి సమ్మతం కాదు అచిరకాలంలోనే హిమవంతునికి పార్వతిగా జన్మించి నాకు అర్థాంగి కాగలం మృత్యుజయ నీవు లేనందువల్ల ఈ యాగం నిలిచిపోయింది ఇప్పుడు నీవి సవనంలో పాల్గొని సంపూర్ణం కావించి అవశ్యం దక్ష ఇక ఈ యాగము నిర్విఘ్నము కాగలదు మహాదేవ మీ త్రిమూర్తులు దర్శనమిచ్చిన ఈ పవిత్ర స్థలం పుణ్యక్షేత్రమై భక్తకోటికి ముక్తి ప్రసాదించినట్లు అనుగ్రహించండి ఇక ఈ యాగ ప్రదేశము ద్రాక్షారామను పేరిట మహాపుణ్యక్షేత్రమై ఎలరుగాక ధన్యోస్మి ధన్యోస్మి హరహర మహాదేవ హరహర మహాదేవ హరహర మహాదేవ మంగళం మంగళం మహనీయ తేజ మంగళం మంగళం మానదరాజ మానదరాజ